నమస్తే. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పోరు యాత్రకు సిద్ధమవుతోంది. మా ఉద్యోగాలు మాకు కావాలంటూ ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు ఏమైపోయాయి కేసీఆర్ అంటూ పోరు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ తెలంగాణ నిరుద్యోగ జేఏసీలో అన్ని యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. సో ఒకసారి ఈ పాంప్లెట్ కూడా మనం చూడొచ్చు. ఈరోజు ఈ పాంప్లెట్ని రిలీజ్ చేసి అన్ని పార్టీల నాయకుల్ని, యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల్ని, తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని తెలియజేయడానికి ఈ పాంప్లెట్ని పంచుతున్నారు. సో ఇందులో ప్రధానంగా నిరుద్యోగ పోరు యాత్ర కదం తొక్కుదాం, జయప్రదం చేద్దాం, కొలువులకై కొట్లాడదాం, కేసీఆర్ నిరంకుశ వైఖరిని తరుముదామంటూ ఫిబ్రవరి 18 ఉదయం 11:30 ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ఈ పోరు యాత్రను ప్రారంభిస్తున్నామని అంటున్నారు. సో ఈ పోరు యాత్రకి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ నాయకత్వం వహిస్తూ ఉన్నారు. చాలామంది విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. సో దీనిపైన మనం మాట్లాడదాం. దీంతోపాటుగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర, కేసీఆర్ని ఎందుకు కొంతమంది విద్యార్థులు విభేదించారు, ఇవన్నీ అంశాలపై ఇవాళ్టి ఇంటర్వ్యూలో మాట్లాడబోతున్నాం. నాతో పాటు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ ఉన్నారు. వెల్కమ్ మానవతారాయ్ గారు. ఏంటి నిరుద్యోగ పోరు యాత్ర ముఖ్య ఉద్దేశం, ఏం చేయబోతున్నారు? ఫిబ్రవరి 18 11:30 అంటున్నారు, ఎలాంటి పిలుపునిస్తున్నారు, ఏం చేయబోతున్నారు? అంటే నిరుద్యోగుల్లో ఒక ఆందోళన ఉన్నది. నియామకాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో మనకు ఘోరమైనటువంటి అవమానాలు జరుగుతున్నాయి. గతంలో సీమాంధ్ర పాలకుల చేతుల్లో కూడా ఈ విధమైనటువంటి అవమానాలు జరగలేదు. ఒక స్వయం పాలకుడైనటువంటి కేసీఆర్ చేతుల్లో మనకు అవమానాలు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచన స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అయితే మేము ఈ నిరుద్యోగ జేఏసీని 2014 సెప్టెంబర్ 5 ఆర్ట్స్ కళాశాల మైదానంలో వివిధ సంఘాలతో కలుపుకొని ఏర్పాటు చేసినాం. ఎందుకు ఏర్పాటు చేసినామంటే తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులదే పాత్ర, క్రియాశీలక పాత్ర. తొలి మొట్టమొదటిసారి విద్యార్థులే OUJSEగా ఏర్పడి, TJSEగా ఏర్పడి ఉద్యమం చేసినాం, కొట్లాడడం, జైల పాలయడం తెలంగాణ తీసుకొచ్చినాం. అంటే కేసీఆర్ని మేము ఆ రోజు నమ్మలేదు, ఈ రోజు కూడా నమ్మట్లేదు. అంటే మాలో ఏదో ఒక వేదిక ఉండాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కాబట్టి ఉస్మానియా జేఏసీలో కొంతమంది కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాబట్టి మరో పోరాట వేదిక ఉండాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీని ఉపాధ్యాయ దినోత్సవం, అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి రోజున ఒక మంచి రోజు అని చెప్పేసి ప్రారంభించినాం. ముందుగా మేము దేనికోసం కొట్లాడినామంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాంగలోనే, అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే విద్యుత్ ఉచిత విద్యుత్ మీద సంతకం చేసినట్టు 100,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాడు అనే దాని మీద సంతకం చేస్తాడని అనుకున్నాం. మేము భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తే అనుకున్నాం. కానీ 3 నెలలు అయినా సరే, జూన్ 2 ఏర్పడితే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 3 నెలలు అయినా సరే మాట రావట్లేదు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మాట్లాడినట్టున్నారు, హరీష్ రావు మాట్లాడినట్టున్నారు, మిగతా మంత్రులు మాట్లాడినట్టున్నారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఉద్యోగాలు వేసాం, ఇంకా వేయబోతున్నామని. అవన్నీ అబద్ధాలు. అంటే నేను ఈ యాత్రకు ప్రాతిపదిక పునాది చెప్తున్నాను. చెప్పండి. 3 నెలలు అయినా కానీ మాటలు, అంటే విద్యార్థులు ఏదో ఆలోచన వల్ల, అంటే వీళ్ళు ఏంది మన కాకుండా వేరే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు, వేరే అంశాలకు ప్రాధాన్యత ఇస్తారని చూశాను. కాబట్టి వేదిక కావాలని చెప్పి ఏర్పాటు చేసినాం. మా పోరాటం ద్వారా టీఎస్పిఎస్సి ఏప్రిల్లో ఏర్పడింది. గ్రూప్ 2 అన్నాం, అని రకరకాల డిఎస్సి అన్నాం, ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి అని చెప్పి ఆ ప్రభుత్వంలో, టీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో విద్యార్థులకు చుక్కలు చూపించండి. ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా సక్రమంగా ఇవ్వలేదు. డిఎస్సి అయితే ఘోరంగా, దాదాపు మరి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జంబో డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్పి 50,000 ఉద్యోగాలకి రాజశేఖర రెడ్డి గారు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. నిజంగానే కేసీఆర్ గారు కూడా వస్తే అసలు అన్ని ఉద్యోగాలు ఒకేసారి భర్తీ చేస్తారని ఒక ఆశ అనేది ఉన్నది. ఎందుకంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఏమనేవాడంటే మనకి అన్యాయం జరుగుతుంది, 610 జీవోధార వచ్చి ఆంధ్రోళ్ళు వచ్చి అక్రమంగా మన దగ్గర చేరిండ్రు, కృష్ణ వాళ్ళు ఇంకా పంపలేదు, సాగనంపలేదు, 610 జీవోధార న్యాయం జరిగిందంటే నాకు జరగట్లేదు. ప్లస్ తెలంగాణ బిడ్డలకి చపరాసి ఉద్యోగాలు కూడా, చపరాసి ఉద్యోగాలు గత అవుతున్నాయి, తెలంగాణ బిడ్డలకి చపరాసి ఉద్యోగాలు గత అవుతున్నాయి, ఉన్నతమైనటువంటి గెజిటెడ్ ఉద్యోగాలు అన్ని కూడా గద్దల లెక్క సీమాంధ్రులే తన్నకపోతున్నారని చెప్పి ఉద్యమంలో అనేక మాయమాటలు చెప్పాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నాడు. మరి వచ్చిన ప్రభుత్వంలో గద్దెనెక్కిన తర్వాత, మా త్యాగాల మీద గద్దెనెక్కిన తర్వాత కనీసం దాని గురించి మాట్లాడటం మర్చిపోయాను. అప్పుడు వేదికగా నిరుద్యోగ జేఏసీగా ఫైట్ చేయడం మొదలుపెట్టినాం.
ఎన్నో కోర్టు మెట్లు ఎక్కినో సాధించుకున్నాం, ఇబ్బందులు పడ్డాం, ఇప్పటి వరకు కూడా గ్రూప్ 2 నోటిఫికేషన్ నియామక ప్రక్రియ చేపట్టలేదు. ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ నిరుద్యోగ పోరయాత్ర. ఈ పోరయాత్ర 6 ఏళ్ళు రెండోసారి గద్దెనెక్కిర్రు, 1 ఇయర్ అయింది. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, 1810 కోట్లు మీకు కేటాయిస్తున్నా అని చెప్పి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆ రోజు ప్రస్తావించడం జరిగింది. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ కల్పన లేదు. కనీసం బ్యాంకుల్లో ఎస్సీ కార్పొరేషన్లో బీసీ కార్పొరేషన్లో లోన్ల ద్వారా ఉపాధి పొందామన్న అవకాశాలు కూడా లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి అంశాలు అసలు ఏంది ఈ పరిస్థితి అంటే మరో ఉద్యమం రూపొందించాల్సిందే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అని చెప్పి ఆలోచన చేసి ముందు యూనివర్సిటీలను కదిలిద్దాం. ఈరోజు రాష్ట్రంలో సుమారు ఒక 13 యూనివర్సిటీలు ఉన్నాయి, క్రియాశీలకంగా ఒక 10 యూనివర్సిటీలు ఉంటాయి. ఈ 10 యూనివర్సిటీల్లో యాత్రల ద్వారా మన యొక్క ప్రసంగాల ద్వారా బాధపడుతున్నటువంటి విద్యార్థుల్లో ఒక భావన, ఒక భావవ్యాప్తి చేసి వాళ్ళ ఆత్మస్థైర్యం నింపి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ఇక్కడ కూడా చాలామంది ఉద్యమకారులు నిరుద్యోగులు ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, కానీ అవన్నీ వెలుగులోకి రానివ్వట్లేదు. ఇవాళ ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా తన కబంధ హస్తాల్లో ఒక మీడియాని, అంటే ప్రజల వైపు మాట్లాడేటువంటి మీడియాని, ప్రతిపక్షాలు బలంగా ఉన్న ప్రతిపక్షాలను తన వైపు తిప్పుకొని, అంటే ప్రశ్నించే గొంతుకులైనటువంటి వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకొని, ఇట్లాంటి నిరుద్యోగులైనటువంటి వాళ్ళ మాటల్ని, వాళ్ళ యొక్క కష్టాలని, కన్నీళ్ళని బయటికి రాకుండా అణగదొక్కే ప్రయత్నం చేస్తుండే. కాబట్టి చూద్దాం, 60 ఏళ్ల తెలంగాణను శ్రీమతి సోనియా గాంధీ గారి ద్వారా స్వాధించినటువంటి విద్యార్థులే కదా మేమే. ఇప్పుడు మీరు చాలా డిమాండ్స్ పెట్టారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రధాన డిమాండ్లు సత్వరమే పరిష్కరించాలి అని. అవును, మీరు చెప్పిన ఈ 18 అంశాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదా? నెరవేర్చలేదు కాబట్టే కదా సత్వరమే. జూనియర్ లెక్చరర్ పోస్టులు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్ అన్నారు, గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నారు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టీఆర్టీ, ఇవన్నీ ఏంటంటే చాలా బాధాకరమైన అంశం. అసలు తెలంగాణ ఉద్యమానికే దిక్సూచి మార్గదర్శకులు టీచర్లు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు. ఆచార్య జయశంకర్ ఎవరండి? సిద్ధాంతకర్త, తెలంగాణ సిద్ధాంతకర్త. అసలు కేసీఆర్కి తెలంగాణ సిద్ధాంతాల నూరు పోసిన వాడే జయశంకర్, ఆయన ఒక ప్రొఫెసర్. కేసీఆర్ను చూసి ఎవరు ముందుకు రాకపోతే తెలంగాణ ఉద్యమం బతకాలి, తెలంగాణ ఉద్యమం ముందుకు పోవాలంటే ఒక కోదండరామ్ లాంటి వ్యక్తి ముందుకు రావడంతో, అంటే ఆయన ఒక ఆచార్యుడు, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన చూసి విద్యార్థులందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా ఒక చైతన్యమై, ఒక చైతన్య విద్యార్థులందరినీ రోడ్డు మీద తీసుకొస్తే ఉపాధ్యాయుల మార్గదర్శనంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ఏమైందండి? ఏం కళ్ళగన్నామండి మేము? మా తెలంగాణ మాకొస్తే మా లెక్చరర్లు మాకు వస్తారు, మా యూనివర్సిటీలు బాగుపడతాయి, మా జైలు ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి ఎన్నో కళ్ళగా, ఎంతోమంది జైలు డిఎల్ అయితే మనకు కళ్ళగన్నాం. కానీ తెలంగాణ ఈ జైలు నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంలో 2008 రావటం జరిగింది. ఇప్పటివరకు అంటే దాదాపు 12-13 ఏళ్ళు అవుతుంది, ఇప్పటివరకు ఒక జైలు నోటిఫికేషన్ ఇవ్వలే, సింగిల్ నోటిఫికేషన్ ఇవ్వలే. డిఎల్ నోటిఫికేషన్ అంతే, డిఎల్ నోటిఫికేషన్ కూడా అంతే, 2009-10 ఆ ప్రాంతం తప్ప ఇప్పటివరకు అంటే దాదాపు 10 ఏళ్ళుగా పూర్తి అవుతున్నా సరే ఒక్క డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి కేసీఆర్కి మనసు ఒప్పట్లేదు. కాబట్టి ఈ మనసు, పాషాణమైనటువంటి మనసును కరిగించాలి, మళ్ళొకసారి ఉద్యమం చేయాలని చెప్పేసి అన్ని విశ్వవిద్యాలయాలను కలుపుకొని అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులతో ఉద్యమం చేయాలని ఈ పోరయాత్ర ప్రారంభించిన గ్రూప్ 1 విషయానికి వద్దాం. 2011 కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిండ్రు. ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఇంటర్వ్యూలు అనేక అవకతవకలు జరిగినాయి, పరీక్ష పెట్టడం రాకపోతే మేము ఎన్నో పోరాటాలు చేసినాం, అక్రమాలు జరిగి దాన్ని సక్రమంగా నింపలేకపోయినా ఆ కేసు కూడా ఇప్పటికి కోర్టులో ఉంది. అంటే ప్రాధాన్యత అంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి అప్రాధాన్యమైన పోస్టులు ఇచ్చి వీళ్ళు కావాలని, మరి ఏం చేశారో, ఏం మాయలు చేశారో, ఏం చేశారో, దాని వెనక కోర్టులో కేసు ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది. సరే, అదొక విషయం. కానీ తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛందంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దాపు 200-300 పైచీలకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, 33 జిల్లాలు అయినాయి. ఆ రోజు ఉమ్మడి జిల్లాలు 10 ఉన్నాయి, 10 జిల్లాలు 33 జిల్లాలుగా మారిన తర్వాత కనీసం వీళ్ళకి ఆలోచన రావట్లేదు. అంటే నిరుద్యోగుల మీద ఏదో కసి పెంచుకున్నారు. ఆ కసి ఏంటంటే నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది, అంటే కేసీఆర్ గారు ఉద్యమంలో విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని వాడుకున్నారు. ఆ రోజు ఏమన్నారు, నేను అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ వ్యవస్థ ఉండదు, రద్దు చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ నేనేం చేసినంటే మేనిఫెస్టోలో ఉద్యోగ సంఘాలకి, వాళ్ళ ఒత్తిళ్ళకి, వీళ్ళ ఒత్తిళ్ళకి లొంగిన తర్వాత కాంట్రాక్టు క్రమబద్ధీకరణ చేస్తాను ఒక లైన్లో మేనిఫెస్టో 2014 మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిలో విద్యార్థులు కోపదిరుగులేరు, అరే
సరే కింది స్థాయి ఉద్యోగాలు మీరు క్రమబద్ధీకరిస్తే సరే, మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము యూనివర్సిటీ విద్యార్థులు అంటే ఉన్నతమైన గ్రూప్ 1 గ్రూప్ 2 గెస్టెడ్ ఉద్యోగాలు జేఎల్డిఎల్ లాంటి ఉద్యోగాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు కావాలనుకుంటాం. కింది స్థాయి ఉద్యోగులు వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసినా పర్వాలేదు, కనీసం మెన్షన్ చేయకుండా అందరినీ క్రమబద్ధీకరిస్తారని ఒక లైన్లో వాళ్ళు క్రమబద్ధీకరిస్తారని ఒక పదం పెట్టడంతో విద్యార్థులకు కోపం వచ్చింది. ఆ కోపం ఏమైందంటే 2014 ఎన్నికల ముందు కేసీఆర్ గారు ఎన్నికల హెలికాప్టర్లో ఎన్నికల ప్రచారానికి సీతాఫలం అండి పక్కన ఉన్నటువంటి బస్తీలకు వచ్చే ప్రయత్నంలో హెలికాప్టర్లో ఏ గ్రౌండ్లో దిగారు. ఏ గ్రౌండ్లో దిగితే విద్యార్థులు నువ్వు ఏ విధంగా ఏం మాటలు చెప్పినావు, ఏం ఇవాళ ఏం చేస్తున్నావు, మేనిఫెస్టోలో ఏం పెట్టినావు, కబడదార్ అని చెప్పేసి ఆ రోజు ఆవేశంలో విద్యార్థులు కోపంతో ఏదో చెప్పులు చూపించడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకున్న కేసీఆర్ ఒక మహిళ అనుకుంటాను కదా, మహిళ కాదు విద్యార్థులే, ఓల్డ్ పీజీ స్కాలర్లు, కొంతమంది ఎన్ఆర్ఎస్ స్కాలర్లు, ఎన్ఆర్ఎస్ హాస్టల్ స్కాలర్లు, ఓకే, సాధారణమైన విద్యార్థులు, నువ్వు హెలికాప్టర్ దిగొద్దు, దిగటానికే వీల్లేదు, దిగితే నేను చెప్పులతో కొడతామని చెప్పేసి విద్యార్థులు ఆగ్రహానికి లోనైతే భయపడినటువంటి పోలీసులు ఏదైనా జరగరాని విషయం జరిగితే ఇబ్బందికరమని చెప్పేసి పోలీసులు కేసీఆర్ గారిని వెనుదిరిగి పంపించడం జరిగింది. దిగలే అంటే విద్యార్థుల యొక్క శక్తి ఏందో కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి అది మనసులో పెట్టుకొని నన్ను గెజిటెడ్ ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తానంటే ఒప్పుకోరా, అది మనసులో పెట్టుకొని అసలు ఖాళీలు ఉన్నా సరే పోనీయండి. హైకోర్టు కూడా జేఎల్డిఎల్ ఉద్యోగాలు భర్తీ చేయమని స్పష్టంగా తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని బుట్టదాఖలు చేసి కావాలని తెలంగాణ బిడ్డల్ని అర్హతలు ఉన్నటువంటి పిహెచ్డీలు అన్ని ఎంఫిల్లు పిహెచ్డీలు అయిపోయినా సరే వాళ్ళు అర్హతలు ఉన్నా సరే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి, చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడిగితే టీచర్ ఉద్యోగాలు ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు వాళ్ళు. అది ఆల్రెడీ 8,000 ఉద్యోగాలు వేసాము అదే ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదే వాళ్ళు బహిర్గతంగా వచ్చి మరి ఓయుకు కానీ కేయుకు కానీ వచ్చి ఆ మాట చెప్పమానండి. ఇక ఏ పరిణామాలు ఉంటాయో వాళ్ళకి తిరిగి అసలు ఇంటికి పోతారో లేని పరిస్థితి. వీళ్ళు ఏంటంటే ఇట్లా మీడియాలో ఈ విధంగా మాట్లాడటం అవమానపరచడం, ఉద్యోగాలు లేవా, దమ్ముంటే చర్చకు రమ్మనండి, ఎవరు ఆ మాట అన్నదో, లేకుంటే విద్యాశాఖ మంత్రి వస్తారా, ఎవరు వస్తారు రమ్మనండి, మేము వస్తాం, వాళ్ళ మినిస్టర్ క్వార్టర్స్ రమ్మంటారా, లేదంటే కేసీఆర్ ప్రగతి భవన్ దగ్గర రమ్మంటారా, ఎందుకంటే పోలీస్ సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది కాబట్టి, మా ఓయుకు రాలేరు, కేయుకు రాలేరు, వేరే ఏ చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పినట్టున్నారు కదా, ఇప్పుడు ఇంటికో ఉద్యోగం అని నేను ఎక్కడ అన్నాను, అసలు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఎక్కడ సాధ్యమవుతుంది, సాధ్యమయ్యే పనేనా? ఏరు దాటాక తెప్పదగలేయటం అంటే ఇదే ఉద్యమంలో వాడుకొని మా యొక్క భుజాల మీద ఇలా ముఖ్యమంత్రి పీఠం ఎక్కి అసలు నిజం చెప్పాలంటే విద్యార్థి ముఖ్యమంత్రి పీఠం అనేది కేసీఆర్కి విద్యార్థులు పెట్టినటువంటి భిక్షే, ఇంకోటి కాదు. తొలిగా ఎవరండి జేఏసీగా ఉద్యమం చేసింది, ఉస్మాన్ యూనివర్సిటీ కాదా? ఇప్పుడు కేసీఆర్ తెలియదా ఉద్యోగాలు లేకపోతే విద్యార్థులు నష్టపోతారు, విద్యార్థుల కోపం వస్తుంది, ఆ కోపం నా మీద అవుతే మన నాకే నష్టం అని కేసీఆర్ తెలుసు కదా. ఇలా హైకోర్టు జేఎల్డిఎల్ ఉద్యోగాలు భర్తీ చేయమన్నా చేయకుండా విద్యార్థులు ఆ రోజు చెప్పులు చూపించిన కసిని మనసులో పెట్టుకొని ఒక రకమైనటువంటి వివక్షకు గురి చేస్తాడు, విద్యార్థులు వేధిస్తాడు, మా అంటే వీళ్ళ వయోపరిమితి దాటిపోవాలి, నాకు చెప్పులు చూపిస్తారా, వీళ్ళని వేధించాలని చెప్పి అసలు ఆ పాషాణ హృదయంతో పరిపాలన చేస్తాడు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ప్రజలు విద్యార్థులండి, తెలంగాణ కోసం చేయెత్తి జై కొట్టినటువంటి ఓయూ విద్యార్థులండి. వాళ్ళు తప్పు చేసినామని ఏదో అన్నారు అన్నదానికి మనసులో పెట్టుకు పిల్లల్లా అంటు నీ బిడ్డల్లా అంటుళ్ళు చిన్న పిల్లగాళ్ళ లాంటి వాళ్ళు అంత మాత్రం దానికి నువ్వు కసి తీర్చుకోవడం కోసం ఈ విధంగా వాళ్ళ జీవితాలు నాశనం అయ్యే విధంగా తెలంగాణ కోట్ల కోసం కొట్లాడినటువంటి బిడ్డల జీవితాలు నాశనం అయ్యే విధంగా మీరు వ్యవహరిస్తారా? ఉద్యోగాలు వేయలేదు అంటున్నారు, పోలీసు ఉద్యోగాలు వేశారు, కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగాలు ఎప్పుడు పడుతున్నాయి, ఏ ప్రభుత్వం ఉన్నా పోలీసు ఉద్యోగాలు పడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రతి నోటిఫికేషన్ వచ్చేది, 2008లో జేఎల్ నోటిఫికేషన్ వచ్చింది, ఆ తర్వాత డిఎల్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంతవరకు లేదు. కాంగ్రెస్ హయాంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలా విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు గురువులు లేని చదువులు విశ్వవిద్యాలయాలు అంటే పేరుకి గొప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు బాటలు పరిచారు చట్టం ద్వారా, అంటే ఈ వసతులు లేకుండా అధ్యాపకులు లేకుండా ఆచార్యులు లేకుండా వీటిని ఈ విధంగా ఉంచితే చదువుకునే వాళ్ళంతా ప్రైవేటు యూనివర్సిటీల వైపు పరిగెడతారు. ఇలా పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పాఠశాల పరిస్థితి, ప్రభుత్వ కళాశాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఆ విధంగా విశ్వవిద్యాలయాలను తయారు చేయాల కుట్రపూరితమైన ఆలోచన కేసీఆర్లో ఉంది కాబట్టి 6 ఏళ్ళైన అధ్యాపక పోస్టులు. సరే మీ లెక్క చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు వేసాడు ఇప్పటి వరకు గవర్నమెంట్? ఎన్ని ఉద్యోగాలు చక్రపాణి గారే కదా, టీఎస్పీఎస్సీ కదా నింపేది ఆయన, 28,000 30,000 ఉద్యోగాలు భర్తీ చేసామని మొన్న కూడా స్పష్టం చేయడం జరిగింది. వాళ్ళు భర్తీ చేసిన వాళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు మా అంటే తిప్పి కొడితే ఆ టీఎస్పీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్ ఉద్యోగాలు గ్రూప్ 2 ఉద్యోగాలు 1,032, మిగతా అసలు తెలంగాణ ఉద్యమం చేసింది ఎందుకంటే నాకు అర్థం కావట్లే. టీచర్ ఉద్యోగాలు వస్తాయి,
గ్రూప్ టూ ఉద్యోగాలు వస్తాయి, గ్రూప్ త్రీ ఉద్యోగాలు వస్తాయి, ఈ ఉద్యోగాల కోసమే కదా. అయినా కానీ వాళ్ళకి ఆలోచన లేదు. మొత్తం కలిపి 30 వేల ఉద్యోగాలు టీఎస్పీఎస్ ద్వారా సక్రమంగా భర్తీ చేయలేకపోయారు. టీఆర్టీ కూడా ఇప్పటికి కూడా కొంతమందికి హిందీ పండిట్ లాంగ్వేజ్ పండిట్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఆ రోజు కూడా టీచర్ టీఆర్టీ కోసం కనీసం టెట్ కూడా చాలా మంది, నేను మొన్న ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక నిరుద్యోగి ఫోన్ చేశాడు, కనీసం ఆ టెట్ అయినా ఏదో పెడితే మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో అయినా మేము చెప్పుకుంటాం కదా. ఎలిజిబిలిటీ టెస్ట్ 2 ఏళ్ళు అయింది ఇవ్వక నోటిఫికేషన్. చాలా మంది ఓపెన్ వాళ్ళు కానీ చాలా మంది రిజర్వ్ అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆ టెట్ అర్హత సాధించడానికి 7 ఏళ్ళు ఉంటుంది. 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా రాయాల్సిందే, మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ టెట్ రాయాల్సిందే. టెట్ ద్వారానే టీఆర్టీ కానీ డిఎస్సీ కానీ రాయాలి. 2 ఏళ్ళు 7 ఏళ్ళు సమయం చాలామందికి, చాలామంది 4-5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు టెట్ కోసం. 4-5 లక్షల మందిలో చాలామందికి 7 ఏళ్ళు పూర్తి అయిపోయింది. మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ డిఎస్సీ కానీ టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి అర్హత సాధిస్తారు. నిర్లక్ష్యంగా అసలు విద్యా వ్యవస్థని విద్యా రంగాన్ని సర్వనాశనం చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకుండటానికి ఉదాహరణ ఇయ్యారు. విశ్వవిద్యాలయాలు కానీ 404 కళాశాలలు కానీ జూనియర్ కళాశాలలు ఏం సాధిస్తారు ఇప్పుడు? కేసీఆర్కి చెప్పు చూపిస్తేనే కేసీఆర్ మీ మీద కసిగా ఉన్నారు, మీ మీద పగబట్టాడని అంటున్నారు. ఇవాళ మీరు ఈ నిరుద్యోగ పోరయాత్ర ద్వారా ఏం కదిలించగలుగుతారు? ఆ నిరుద్యోగ జేఏసీ ద్వారానే గతంలో డిఎస్సీ చేపించినాం. 2 సార్లు స్పందించకపోతే ఇదిగో డిఎస్సీ, సంక్రాంతికి, దీపావళికి, దసరాకి తీపి కబురు చేతి కబురు అని రకరకాల మాయమాటలు చెప్తే మేము నోటిఫికేషన్ వచ్చిందాక పోరాటం చేసినాం, అనేక ఉద్యమాలు చేసినాం, కేసులు పాలైనాం. తర్వాత కేయు టు ఓయు 2015లో పాదయాత్ర చేసినాం, 2017లో పాదయాత్ర చేసినాం, 2017లో కూడా ఉద్యోగాల భర్తీ కోసం పాదయాత్ర చేసినాం, డిఎస్సీ చేయాలని చెప్పి పాదయాత్ర చేసినాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు, మేము వదిలిపెట్టలేదు మా పోరాటాన్ని. మరొకసారి 2వ సారి పాదయాత్రలో అప్పుడు భయపడిన ప్రభుత్వం 2017లో అనౌన్స్ చేయడం జరిగింది టీఆర్టీ 8000 నోటిఫికేషన్. కాబట్టి పోరాటం ద్వారా కంపల్సరీగా ఎంత పెద్ద ప్రభుత్వాలని దిగొస్తాయి. కానీ కేసీఆర్ లాంటి వాళ్ళకి కొంత సమయం పడుతుంది కాబట్టి, ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి, ఆయన పీరియడ్ ఒక 4 ఏళ్ళు ఉంది కాబట్టి, ఈ 4 ఏళ్లలోనే మా ఉద్యోగాలన్నీ ఉన్న ఖాళీలన్నింటిని కూడా దాదాపు 150,000 సుమారు అన్ని డిపార్ట్మెంట్లు చూసుకున్నా, ఆల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నా సరే, కార్పొరేషన్లో చూసుకున్నా సరే, 120 మున్సిపాలిటీలో చూసుకున్నా సరే, మన జూనియర్ సివిల్ జడ్లు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ రకరకాల ఉద్యోగాలను కలిపి నియర్లీ 150,000 పై చిలుకుంటాయని. అందుకే మేము అడుగుతున్నాం అసలు ఈ ప్రభుత్వాన్ని వేయరండి. మీరు ఎంత పోరాటం చేసినా ఏం చేసినా 6 సంవత్సరాల్లో లేదు, ఇప్పుడు ఇంకో 3-4 సంవత్సరాల్లో ఉంటుంది ముఖ్యమంత్రి ఉద్యోగం ఊడుతుంది. ఇప్పుడు 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని ఎంతోమంది పోరాటం చేసినా మా ఆధ్వర్యంలో మా కళ్ళ ముందు జరిగినటువంటి ఉద్యమం అది. మా యొక్క స్ఫూర్తితోనే శ్రీమతి సోనియా గాంధీ గారు అమరులు విద్యార్థుల యొక్క త్యాగాలు చూసి ఈ కేసీఆర్ 2 ఎంపీలు చూసి తెలంగాణ ఇయ్యలే. చూడండి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ చిదంబరం గారి మాటల్లో కానివ్వండి, కోర్ కమిటీలో కానివ్వండి, రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఉద్యమ సమయంలో కానీ ఉస్మానియా యూనివర్సిటీని నేను సందర్శించాలి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల స్ఫూర్తిని నేను ఒకసారి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. కాబట్టి మేము ఆయన ప్రత్యక్షం కలిసినప్పుడు కూడా మా అందరితో ఉద్యమకారులుగా మమ్మల్ని గుర్తించి రాహుల్ గాంధీ గారు మాట్లాడటం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఓయుజేఏసీ నాయకత్వం ఇప్పుడుందా? సరే చాలామంది కొంతమంది పార్టీల వారీగా విడిపోయారు, పార్టీల వారీగా రకరకాల 13 ఓయుజేఏసీ ఆ రోజు 13 విద్యార్థి సంఘాలతో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొన్ని లెఫ్ట్ సంఘాలు ఉన్నాయి, కొన్ని బహుజన బీఎస్ఎఫ్ సంఘాలు ఒక సంఘటి 2 సంఘాలు ఉన్నాయి. తర్వాత ఎన్ఎస్ఏ కూడా ఉన్నప్పటికీ నేను క్రియాశీలకంగా లేను అందులో. అంటే నా పేరు మీద పేరు మాత్రమే ఉండగా నేను 2009 వరకు నేను పాల్గొనలేదు. 24 నుంచి నేను పాల్గొన్నా. ఆ విద్యార్థి సంఘాల్లో రకరకాల పార్టీలు, మీరు అన్నట్టు రకరకాల పార్టీలు ఉన్నారు. ఇప్పుడు నేను కాంగ్రెస్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, నేను అప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, నేను పార్టీ మారలేదు. కొద్దిమంది విద్యార్థులు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు టీఆర్ఎస్లో పోయారు, కొద్దిమంది టీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కొంతమంది ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు సుమన్ లాంటి వాళ్ళు ఎంపీలు అయినరు, తర్వాత పెడమర్తి రవి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కావడం జరిగింది, గాదారి కిషోరు ఎమ్మెల్యే కావడం జరిగింది. మరి అంతా ఇప్పుడు అసలైన నాయకత్వం అంతా టీఆర్ఎస్కి అధికార పార్టీకి అండగా ఉందేమో. అసలైన నాయకత్వం అంటే వాళ్ళు అసలైన నాయకులు ఎట్లయితారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలై విద్యార్థుల కోసం ఏం మాట్లాడిండు? ఏ రోజన్నా అసెంబ్లీలో నోటిఫికేషన్ల గురించి గాదర్ కిషోర్ మాట్లాడిండా? అసలు ఆ దమ్ముందా, మాట్లాడే దమ్ముందే? మరి నిన్ను ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయినావంటే నువ్వు ఎవరు పెట్టిన భిక్ష? ఓయు విద్యార్థులు నీకు ఇచ్చినటువంటి అవకాశం, వాళ్ళు పెట్టినటువంటి భిక్షతో మీరు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, కానీ ఏ రోజు మాట్లాడలేదు. అదేవిధంగా బాల్కా సుమన్ ఒక మామూలు వ్యక్తి, సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ఉన్నటువంటి పీజీ చేసినటువంటి వ్యక్తి, ఓయు జేఏసీ పుణ్యమా, ఓయు విద్యార్థుల పుణ్యమా అని చెప్పేసి ఇలా ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, విప్ అయిండు. కానీ ఏ రోజన్నా కనీసం
ఓయూకి వచ్చి అసలు పొమ్మనండి దమ్ము ఉంటే వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి పొమ్మనండి, తిరిగి పొమ్మనండి. ఎందుకు వెళ్ళారా? వెళ్ళలేరు. విద్యార్థులు చుట్టుముడతారు. ఏది మా ఏం మా ఏం చేసి నిన్ను ఎక్కడ పంపించను, మమ్మల్ని ఎక్కడ దిగదార్చును, మా పరిస్థితి ఏందని ఇప్పటికీ ఆ రోజు 2009 ఓయూ జేఎస్లో పనిచేసినటువంటి వాళ్ళు పీజీలు పిహెచ్డీలు కంప్లైంట్ పూర్తి చేసుకొని ఇప్పటికీ నిరుద్యోగుల గబ్బిలాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, పరిస్థితి అంటుపెట్టుకుని ఉంటాయో ఆ విధంగా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతున్నారు. జేఎల్ నోటిఫికేషన్ వస్తే నేను జేఎల్ అయితా, ఒక హెచ్డీ ఉద్యోగుని అయితా, డిఎల్ నోటిఫికేషన్ వస్తే నేను డిఎల్. వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉస్మానియా ఉద్యమం ద్వారా పదవులు పొందిన నాయకులంతా ఎందుకు మాట్లాడారు? అదే కాదు, వాళ్ళ అవకాశాలు, వాళ్ళ మంత్రులు అయినరు, అదే వాళ్ళకి మంచి మంచి పదవులు వచ్చినాయి, అయిపోయింది. వాళ్ళ జీవితం ఇదే అనుకుంటారు, వాళ్ళకి అవసరం లేదనుకుంటారు, మాకు ఓయూ అవసరం లేదనుకుంటారు. ఇప్పుడు ఓ ఏరు దాటాకి తప్ప ఇది కూడా అంతే, కేసీఆర్ బాటలో వాళ్ళు పయనిస్తారు. ఏ ఓడ దాటిన దాకా ఓడమలయ, ఓడ దిగిన తర్వాత బోడిమలయ అన్న చందంగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. విద్యార్థులు కూడా గమనిస్తున్నారు కదా, అదే కనీసం వచ్చిపోలేకపోతున్నారు అక్కడికి. కాబట్టి ఇది వాళ్ళ వల్ల కాదని తెలిసిపోయింది. ప్రత్యామ్నాయ వేదికగా అందుకోసం వాళ్ళందరూ ఆ విధంగా మూట కట్టుకొని ఇలా మీ తొలి వేలకు రావడం జరిగింది. పోరుయాత్ర ద్వారా, నిరుద్యోగ పోరుయాత్ర పేరుతో విశ్వవిద్యాలయాలను కదిలిస్తాం, జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెడతాం, మాట్లాడతాం. అసలు మీరు అడుగు బయట పెట్టగలుగుతారా? ఇవాళ ప్రతి విషయంలో నిర్బంధం ఉందని మీరే అంటున్నారు. అరెస్టులు జరుగుతున్నాయి, ఇప్పటిదాకా మా ఎన్ని కేసులు పెట్టారు మా నా మీద? వందల మంది పోలీసు మీద ఇప్పటికి తెలంగాణ వందల మంది పోలీసులు వస్తారు, వేల మంది పోలీసులు వస్తారు. మేము మీ యాత్ర ముందుకు సాగనివ్వరు. దౌర్జన్యం చేయటానికి కాదు, మేము మా హక్కుల సాధన కోసం ఉన్న నోటిఫికేషన్లు భర్తీ చేయమని ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడం కోసం. అవన్నీ వాళ్ళు వినరండి, అవన్నీ వినకపోయినా మేము బయలుదేరతాం. అరెస్ట్ చేయండి, ఎన్నిసార్లు మళ్ళీ పోతాం. ఇప్పుడు ఇది సుదీర్ఘ ప్రయాణం కదా, 2014 నుంచి పోరాటం చేస్తున్నాం. 14 నుంచి ఇప్పటికి నా మీద 12 కేసులు పెట్టినరు. 12 కేసులు పెట్టినా ఆగలేదు. 3 అటెంప్టెడ్ మర్డర్ కేసులు లేవు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏమన్నాడు, మురళీ ముద్రాజ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే ఆయనకి న్యాయం చేయాలి, నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము అర్ధరాత్రి వరకు ధర్నాలు చేస్తే ఆ లాఠీ చార్జ్ జరిగినప్పుడు విద్యార్థులు ఆగ్రహానికి చెంది రాళ్ళు వేస్తే ఎవరో పోలీసు వాళ్ళకి తలకాయ పగిలినట, మాకు సంబంధమే లేదు. మా మీద 3 అటెంప్టెడ్ మర్డర్లు పెట్టి జైల్లో మమ్మల్ని సుదీర్ఘంగా కాలం ఉంచాలని ప్రయత్నం చేసిన కుదరలేదు, పప్పులు ఉడకలేదు. మేము ధైర్యంగా ఉన్నాం, మీ ఇష్టం ఎన్ని కేసులు పెట్టుకుంటే పెట్టుకున్నాను. ఒంటేరు ప్రతాప్ రెడ్డిని మార్చుకోగలిగాను, రాజకీయ నాయకుడు కాబట్టి. అక్కడ నేను విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నా కాబట్టి నేను మారలేదు, నాకు అవకాశం మారను కూడా. అవసరం అయితే ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నిరుద్యోగుల కోసం. ఏ స్థాయి వరకు వెళ్తుంది ఉద్యమం? 100కి 100 రూపాయలు నిరుద్యోగ జేఏసీ ఏ రోజు పోరాటం మొదలుపెట్టినా ఏదో ఒక అదుగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ కదలిక వచ్చేది. ఆ కదలిక వస్తుంది తప్పకుండా. మాకు ఆయన భిక్ష చేయాల్సిన అవసరం లేదు, మా హక్కు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలంటే మా హక్కు, మేము దానికోసం మేము పోరాటం చేస్తాను. ఆయన బాధ్యత నోటిఫికేషన్ ఇవ్వటం, ఖాళీలను భర్తీ చేయడం ఆయన బాధ్యత. దీనికన్నా ప్రధానమైన అంశం ఏముండదు కదా. ఇలా 33 జిల్లాల్లో కొత్త కొత్త కలెక్టర్ ఆఫీసులు చూస్తే నవ్వు వస్తుంది. క్లర్కులు ఉండరు, బల్లాలు మాత్రమే ఉంటాయి, ఉద్యోగులు ఉండరు. ఎవరో ఒకళ్ళు ఒక క్లర్క్కి అన్ని ఆయనే అటెండర్, ఆయనే మొత్తం ఏ టైపిస్ట్, ఆయనే కంప్యూటర్, అన్నీ ఆయనే. అంటే ఒక వ్యక్తి 4-5 చేయాల్సిన పని ఒక్కళ్ళే చేస్తున్నారు. ఇంకో దుర్మార్గమైన అంశం ఉంది అందులో. ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉందంటే, రిటైర్ అయినటువంటి ఐఏఎస్ని తీసుకొచ్చేసి అంటే ప్రజాధనం దుబారా దుర్వినియోగం చేయటం. ఏమవసరం అండి? రిటైర్డ్ అయిన ఐఏఎస్ని ఉచితంగా సర్వీస్ చేయించుకోవాలి. ఒక ఐఏఎస్ దాదాపు 30-40 మంది ఐఏఎస్లు, రిటైర్ ఐపీఎస్లు రిటైర్ అయిపోయినప్పటికీ మా యొక్క చెమట చుక్కలతో, మేం కట్టే పన్నులతో, మా యొక్క డబ్బులతో వాళ్ళకి మళ్ళీ జీతాలు ఇస్తున్నారు. వాళ్ళు రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అవసరమే ఉందండి సలహాదారు, సలహాలు అంటే ఉచితంగా సలహా ఇవ్వాలా? తెలంగాణ తెచ్చుకున్న బిడ్డల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం ఉచితంగా సేవ చేయాలా? అంతేగాని 200,000 రూపాయలు అంటే వాళ్ళకి ఇచ్చే ఒక్కొక్క ఐఏఎస్కి ఇచ్చే జీతంతో 30-40 మంది నిరుద్యోగులు బతుకుతారు. ఇది అన్యాయం కాదా? అందుకే ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు మీరు, ఉస్మానియా యూనివర్సిటీ భూములని కాపాడాలి, చాలా మంది కబ్జా చేస్తున్నారని. దాదాపు అన్యాక్రాంతం అవుతూనే వస్తున్నాయి ఉస్మానియా యూనివర్సిటీ భూములు. ఒకప్పుడు ఊరు చివర ఉన్నటువంటి, అంటే హైదరాబాద్ నగరానికి చివర ఉన్నటువంటి ప్రాంతం ఇలా నడిబొడ్డుగా మారింది. ఖరీదు ఆ భూముల విలువ పెరిగింది. పెరిగేసరికి ప్రతి ఒక్కళ్ళ కన్ను దాని మీద పడుతుంది. గతంలో కేసీఆర్ గారు దాన్ని కబ్జా చేయాలని చెప్పేసి ఓయూని అది కట్టిస్తాం ఇది కట్టిస్తామని ప్రయత్నం చేస్తే ఆ రోజు మేము పెద్ద ఎత్తున తిప్పి కొట్టినాం. ఊరుకునే రోడ్డు వేస్తానన్నా కానీ ఒప్పుకోలేదు. ఓయూ అస్తిత్వానికి దెబ్బ తగలడం లేదు, ఎట్లున్నదో అట్లే ఉండాలి, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, బయట వ్యక్తులకు అభివృద్ధికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి పోరాటం చేసినాం. కానీ ఇలా పక్కనే మాణికేశ్వర నగర్లో 4 ఎకరాలని ఎవరో టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి కార్పొరేటరు
కబ్జా చేసే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి ఈ దీని వెనక ఏంటంటే ప్రభుత్వం హస్తం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇద్దరికి ఇటు యూనివర్సిటీ విద్యార్థులకి అటు ఈ ఒడ్డర్ వస్తీ వాసులకి మధ్య గొడవ పెడుతున్నట్టు కనిపిస్తుంది. అంతే కదా, అంటే వాళ్ళ మీద రెచ్చగొట్టి విద్యార్థుల మీద రెచ్చగొట్టి ఉసుగొల్పే ప్రయత్నం చేస్తుంది, కయ్యం పెడుతుంది. కాబట్టి ప్రభుత్వమే పెద్దన్న పాత్ర వహించి నిజంగానే అది యూనివర్సిటీ భూమి భవిష్యత్ అవసరాల కోసం ఎన్నో అభివృద్ధి సాంకేతిక పరమైనటువంటి అవసరాల కోసం అక్కడ సంస్థలు స్థాపించే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఎక్కడా లేదు విలువైన భూమి, నడిబొడ్డులో ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. భవిష్యత్ అవసరాల కోసం, భవిష్యత్ విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం ఏమన్నా స్థాపించాలన్నా అభివృద్ధి చేయాలన్నా ఈ భూమి అవసరం అని చెప్పి ప్రభుత్వమే ముందుకు రావాలి. కానీ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అటు బస్తీ ప్రజల మధ్య, ఇటు విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టి తన్నుకొని చచ్చిపోయే దగ్గరికి ప్రయత్నాలు చేస్తాం. అంటే ఎవరో ఒకళ్ళు చచ్చిపోవాలన్నమాట, కొట్టుకోవాలి, ఇది మాది మాది మాది, మా భూమిని మేము కాపాడతాం అని చెప్పి. కాబట్టి ఇట్లాంటి కక్షలు గొడవలు పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయకూడదని మా మనవి. ఇంకొకటి ఇంకా చాలా, ఇంకా గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు, వీసీల నియామకం. అసలు వీసీ సీమాంధ్రలో కూడా ఇంత నిర్లక్ష్యం జరగలేదు. సీమాంధ్ర పాలనలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలనలో కానీ, రోషయ్య గారి పాలనలో కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో కానీ వీసీలు పదవీకాలం పూర్తయితే కనీసం ఒక నెల రోజుల్లోనే వెంటనే ఎవరో ఒకళ్ళని సమర్థుల్ని నియామక ప్రక్రియ ద్వారా నియమించేవాడు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సత్యనారాయణ 2000 OUP VC ఆయన పదవీకాలం 2012లో 2013లో ముగిసిన తర్వాత మేము రాష్ట్రం ఇదే విధంగా కరపత్రం ఆ రోజు కూడా అన్ని విశ్వవిద్యాలయ యాత్ర చేసిన వీసీల నియామకం చేపట్టండి చేపట్టండి అని చేసిన తర్వాత కొంత చలనం వచ్చి సెర్చ్ కమిటీ నేయటం జరిగింది. సెర్చ్ కమిటీలో కూడా కుట్రలు, అంటే వీసీ కావాల్సినప్పుడు గ్రామంలో ZPTC అయినా సరే వీసీ కావచ్చట, అంటే ఆయన అనుకూలమైనటువంటి వాళ్ళు ఎవరైనా వీసీ కావచ్చు అనేటువంటి చట్టాన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. దాన్ని విభేదించడం, ఫైట్ చేసిన సరే వెనక్కి తగ్గిండు. తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు కొంతమంది మన ప్రొఫెసర్లు. వాళ్ళ పిటిషన్లకు న్యాయమూర్తి గారు స్పందించి మీరు నియమిస్తారా, మేము చర్యలు తీసుకోమంటారా అని గట్టిగా హెచ్చరిక చేస్తే అప్పుడు వీసీఎల్ నియామకాన్ని చేయడం జరిగింది గతంలో. ఇప్పుడు వాళ్ళ పదవీ కాలం పూర్తయింది, మళ్ళీ యథామామూలు రిపీట్ అవుతుంది. అంటే ఎందుకు నియమించకపోవడానికి రీజన్ ఏముంటుంది? అంటే యూనివర్సిటీల్లో పాలన అస్తవ్యస్తంగా ఉండాలి, గురువులు లేని చదువులు ఉండాలి, పాలకులు ఉండొద్దు. ఎందుకంటే రేపు చైతన్యానికి నిలయాలు, ప్రతీకలు యూనివర్సిటీల నుంచే ఉద్యమాలు వస్తాయి. ఇలా దేశవ్యాప్తంగా చూడండి, ఏ ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏఏ కానివ్వండి, ఈ తెలంగాణ ఉద్యమం కానివ్వండి, నిర్భయ చట్టాలు కానివ్వండి, విద్యార్థులుగా అక్కడ ఢిల్లీలో JNU, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణలో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మరి మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు, వీళ్ళందరూ ఉద్యమం చేస్తారని చెప్పేసి వాళ్ళకు భయం. కాబట్టి ఈ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించవద్దు, మౌలిక వసతులు కల్పించవద్దు, అది టీచర్లు లేకపోతే ఇక్కడ ఎవరు రారు కదా, ఎంట్రన్స్ రాయరు కదా. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీకి, నేను కాంగ్రెస్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ఇది సంబంధం లేదు. రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డిని అక్కడ విద్యార్థులు ఈ పాంప్లెట్టు, అది పాంప్లెట్ను OU ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి లైబ్రరీలో ఎవరైతే ఆస్పిరెంట్లు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో రాయటం జరిగింది. రాసేటప్పుడు మాకు రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి, ఎవరిది వద్దు అన్నారు పిల్లవాళ్ళు. మరి నేను విద్యార్థుల నాయకుడు కాబట్టి, నిరుద్యోగుల నాయకుడు కాబట్టి వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. రేవంత్ రెడ్డి ఎందుకు కావాలంటే అన్న, రేవంత్ రెడ్డి తప్ప ఎవరు లేరు కేసీఆర్ని మాట్లాడాలంటే, గట్టిగా మాట్లాడేది రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి అని విద్యార్థులు చెప్పడం జరిగింది. వాళ్ళ కోరిక మీద నేను పనిచేయాలి కాబట్టి అక్కడ వేయడం జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని ఎందుకు వేరే అంటే విద్యార్థులు అన్నారు, మనం ఇంత కొట్లాడిన 60 ఏళ్ల తెలంగాణ సాకారం అయిందంటే కేసీఆర్తో సాధ్యం కాదు, రెండు మంది ఎంపీలతో సాధ్యం కాదు. 2009లో మహాకూటమితో పొత్తు పెట్టుకొని 40 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లోనే సరిపెట్టుకోవడం, గెలవడం జరిగింది. పడుకోవడం జరిగింది, తెలంగాణ రాదని చెప్పి పడుకోవడం జరిగింది. అట్లాంటిది రాని తెలంగాణని రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ నిన్న మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ తలుపులు మూసేసి అంటే తెలంగాణ ఇవ్వటం ఒక నేరంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఆ విధంగా బీజేపీ ప్రభుత్వం ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో వేయలే, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధం లేదు, పార్టీది కాదు కదా. నేను కూడా అందులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని ఎక్కడా పెట్టుకోలేదు, ఎందుకంటే అవసరం లేదు. నిరుద్యోగుల తరఫున నిరుద్యోగ జేసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి, నేను ఉన్నాను కాబట్టి ఆ కమిటీలో ఉన్నటువంటి మెజారిటీ మంది అభిప్రాయం ప్రకారం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరి అభిప్రాయం ప్రకారం రేవంత్ రెడ్డి అంటే ఒక ఆకర్షణ ఉంది, విద్యార్థుల్లో కూడా ఉంది, విద్యార్థుల్లో ఉంది, ప్రజల్లో ఉంది. కాబట్టి కేసీఆర్కి భయం ఉండాలంటే రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. అందుకోసం వాళ్ళ ఫోటో పెట్టడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పాంప్లెట్ అయితే, కరపత్రం అయితే, ప్రోటోకాల్ ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో కూడా వేసేవాళ్ళమే. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఎందుకు వేయడం జరిగిందంటే వాళ్ళని తెలంగాణ ప్రదాతలు, ఎంతమంది వ్యతిరేకించినా 2 రాష్ట్రాల్లో అధికారం పోతుందని తెలిసినా పోయినా పర్వాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఈ యాత్ర మొత్తం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని
ప్రభుత్వం భావిస్తుంది తీసినటువంటి అంశం రేవంత్ రెడ్డి గారు కూడా తెలియదు. నేను ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆ రకంగా భావించి మీ యాత్రకి అడ్డంకులు సృష్టించే అవకాశం కూడా ఉండొచ్చు కదా. యాత్రకి చెప్పండి, మేమేదో మేము విద్యార్థుల మధ్య ర్యాలీగా వెళ్తాం కొద్ది దూరం, తర్వాత ఇంకో యూనివర్సిటీకి వెళ్తాం, అక్కడ కరపత్రాలు పంచుతాం, విద్యార్థులతో మాట్లాడతాం, చైతన్యం చేసుకుంటాం, మేము ఏకమవుతాం. ఓన్లీ యాత్రనా బహిరంగ సభ లాంటిది ఏమైనా పెడుతున్నా? యాత్ర మీటింగ్లు ఉంటాయి, విద్యార్థులను కలుస్తాం, హాస్టల్కి వెళ్తాం, మాట్లాడతాం, చైతన్యం చేస్తాం, మనం అంతం ఏకమవుదామని చెప్తాం, కేసీఆర్ నిరంకుశ విధానాన్ని అంత ముందిద్దామని చెప్తాం. ఇంతకన్నా ఏముండదు, మేము చైతన్యం చేస్తాం, అవసరమైతే ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకుంటాం. అన్ని యూనివర్సిటీ విద్యార్థులను కలిసి హైదరాబాద్ వేదికగా, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల లేకుంటే సరూర్ నగర, ఎక్కడ అనుమతిస్తే అక్కడ బహిరంగ సభ పెట్టుకుంటాం, మా యొక్క నినాదాన్ని వినిపిస్తాం. తెలంగాణ ముఖ్య దద్దరి లేట కేసీఆర్ భయపడే విధంగా మా యొక్క నినాదాన్ని వినిపిస్తాం. అందుకోసం మా అయినప్పుడు మా జీవితాలు ఇప్పుడు ఏం బాగుపడట్లేదు కదా. చాలామంది అర్హతలు ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మనకి ఏదో ఒరుగుతుంది, ఏదో జరుగుతుంది అని చెప్పేసి కేసీఆర్ మాటలు నమ్మి ఉద్యమంలో పాల్గొని ఇలా ఏమైంది పరిస్థితి. ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా, అటెండర్ ఉద్యోగాలు కూడా, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏమండే కేసీఆర్ గారు, మనకి చపరాసి ఉద్యోగాలు గతి, సీమాంధ్రులకు ఉన్నతమైన ఉద్యోగాలు గతి అండి. కానీ ఇలా అవుట్సోర్సింగ్ అంటే ఇలా చపరాసి ఉద్యోగాలను కూడా ఇలా అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా అమ్ముకుంటున్నారు, ఇది నిజం. ఇలా యూనివర్సిటీల్లో 13 యూనివర్సిటీలో 14 సుమారు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలు నాన్ టీచింగ్ ఉద్యోగాలు ఎట్లా భర్తీ అవుతున్నదో ఎవరికి తెలియనటువంటి అంశం. అసలు ఆ ఉద్యోగాలు ఎన్ని, అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయమంటారు. ఎన్ని కార్పొరేషన్లు, దాపు సొసైటీలు కార్పొరేషన్లు కలిపి 70-80 ఉన్నాయి. వాటిలో సుమారు ఒక 40-50 వేల ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలన్నీ ఎటుపోయినాయో అర్థం కాదు. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారేమో నేను అధికారంలోకి వస్తే తెలంగాణ వస్తే అవుట్సోర్సింగ్ ఉండదు, కాంట్రాక్ట్ ఉండదు అన్నాడు. కానీ వచ్చిన తర్వాత ఇవాళ ప్రతి ఉద్యోగాన్ని ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాల్లో, జేఎన్టీలో జరిగిన తెలంగాణ బిడ్డలకు దక్కట్లేదు, ఆ ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకి దక్కట్లేదు, వాళ్ళకన్నా వేరే ప్రాంతం వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి ఉద్యోగాలని అమ్ముకుంటున్నారు అనేది నిజం అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా. అందుకే ఈ అరాచకాన్ని అంతం చేయటం కోసం, కేసీఆర్కి మరొకసారి గుర్తు చేయటం కోసం అవుట్సోర్సింగ్ వ్యవస్థను ఇక్కడ నుంచి రద్దు చేయండి, ఏ నియామకం చేపట్టినా రాత పరీక్ష ద్వారా నిరుద్యోగులతో, తెలంగాణ బిడ్డలతో నింపండి అని చెప్పి ఒక నినాదంగా మేము ముందుకు బయలుదేరతాం. సరే, చూద్దాం ఎటువైపు వెళ్తుంది, ఎంతవరకు కేసీఆర్ కదులుతారు అన్నది భవిష్యత్తులో మనం చూద్దాం. ఇక ఒకసారి మనం తెలంగాణ ఉద్యమం విషయానికి వద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు కొంతమంది విద్యార్థులు కేసీఆర్ని ముందు నుంచి విభేదించారు? అంటే మీరు విభేదించిన దాంట్లో ఉన్నారు, మీరు ఎప్పుడు కేసీఆర్కి అనుకూలంగా లేరు. ఇలా పక్కడమర్తిరావు కూడా కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి కేసీఆర్ని ప్రశ్నించిండు. చాలామంది కూడా విభేదించారు అందులో. అంటే సుమన్ వాళ్ళు టీఆర్ఎస్వీలో ఉండే, సుమను, గాదారి కిషోరు వాళ్ళ అనుబంధ సంఘంలో ఉండే, వాళ్ళ అనుబంధ సంఘంలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, తర్వాత ఏఎస్ఎఫ్, బీసీ సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు 13 సంఘాలు ఉండే. అంటే క్రియాశీలకంగా బీఎస్ఎఫ్, పిడమర్తి రవి వీళ్ళు అంటే ముందు పాటలో ఉండే, మిగతా లెఫ్ట్ సంఘాలు వెనక ఉండే. మా ఎన్ఎస్ఐ ఉన్నా కానీ మేము 9 దాకా నేను అనేది ఏంటంటే ఏదో ఒక టైంలో అయితే కేసీఆర్కి సైడ్కి వెళ్ళిపోయారు కదా. కేసీఆర్ సైడ్కి వెళ్ళిపోయారు ఎందుకంటే పదవుల కోసం పోయారు వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవ్వదు, కొత్త పార్టీ, కేసీఆర్ పెట్టిన పార్టీ, ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి, మనం పనిచేసినాం కాబట్టి కేసీఆర్తో ఉంటే మనకి ఏదైనా పదవులు వస్తాయనే ఆలోచనతో వాళ్ళు పోవడం జరిగింది. అందుకే ఇలా రామ్మోహన్ మేయర్ కాగలిగిండు, తర్వాత గాదారి కిషోర్ ఎమ్మెల్యే అయిండు, సుమన్ ఎంపీ అయిండు, ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, విప్ అయిండు. అదే కిషోర్ మన పిడమర్తి రవికి 2 సార్లు టికెట్ వస్తే ఓడిపోవడం జరిగింది. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కావడం జరిగింది. అట్లా అవకాశాల కోసం వాళ్ళు పార్టీ మారిండ్రు. కానీ వాళ్ళు అంతర్గతంగా మాత్రం మదన పడుతుండ్రు, మేము చేస్తున్న తప్పే అని మాత్రం వాళ్ళ మనసులకు అంతరాత్మకు తెలుసు. అయ్యా మేము మాత్రం అప్పుడు కాంగ్రెస్లో ఎన్ఎస్ఐ విభాగంలో, విద్యార్థి విభాగంలో ఉన్నాం, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాం, మాకు ఏ ఇబ్బందులు, అధికారం మాకు అవసరం లేదు, ఇక్కడ ఉన్నటువంటి మేము దేనికోసం కొట్లాడము, వాళ్ళ కోసం మేము కొట్లాడారు కాబట్టి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళినాం, పాదయాత్రలు చేసినాం, ఆమరణ నిరాహార దీక్షలు చేసినాం, ఇప్పుడు కూడా మళ్ళీ పాదయాత్రలు చేస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్తాం. మీరు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడే అనుకుంటా కదా ఉస్మానియా యూనివర్సిటీలో నాగం జనార్దన్ రెడ్డిని కొట్టింది. అసలు ఇంతకీ ఎవరు నాగం జనార్దన్ రెడ్డిని కొట్టింది? విద్యార్థులేనా లేకపోతే బయట వాళ్ళ? విద్యార్థులే. దానికి దానికి ఏంటంటే 23 చిదంబరం గారు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రకటన వస్తుంది, 9 అనుకూలంగా వస్తుంది. 23 వ్యతిరేకంగా ప్రకటన వచ్చినప్పుడు సాధారణమైనటువంటి విద్యార్థుల్లో అల్లరి మొదలైంది. అరే 9 తెలంగాణ ఇస్తానని చెప్పి అనుకూల ప్రకటన చేసి 23 మార్చిందంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు హస్తం ఉంది దీంట్లో. ఇప్పుడు కాకపోతే మరి తెలంగాణ మరి ఎప్పుడు రాదు అనే ఒక ఆలోచన విద్యార్థులు, సాధారణ విద్యార్థులు వచ్చింది. నేను కూడా
డిసెంబరు 9 దాకా ఉద్యమంలో నేను అంటే బహిర్గతంగా పాల్గొనలే. నానుచెర్లు సైదా నాయకు లక్ష్మణ్ నాయకు జేఏసీ ఏర్పాటు జరిగినప్పుడు ఈ జేఏసీని ఏర్పాటు చేసింది శ్రీకాంతరావు. ఆయన ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ ఎండోమెంట్ ఆఫీసర్గా ఉన్నారు. ఆ శ్రీకాంతరావు పిలిచి, రాయ్ మీరు కాంగ్రెస్లో ఉన్నావు కదా, నువ్వు ఒక ఉద్యమకారుడిలాగా పనిచేస్తున్నావు కదా, మన తెలంగాణ కోసం కట్టాలంటే తెలంగాణ నాకు ఇష్టం అన్నా, కాకపోతే నేను ఇప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నా, సెక్రటరీగా ఉన్నా, కొద్ది రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటా ఈ దీన్ని ఉద్యమాన్ని, ఎందుకంటే కేసీఆర్ మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్న పరిస్థితులు నేను పసిగట్టగలరు. ఎందుకంటే రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇది చెప్పిన తర్వాత దాంట్లో జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది, పోరాటం జరిగింది. పోరాటం చేసిన తర్వాత విడమర్తి రవి వీళ్ళంతా ఉద్యమాలు చేస్తున్నారు. మేము ఉద్యమంలో పాల్గొనాలా వద్ద పాల్గొనాలా డిసెంబర్ 23 తారీఖు అవకాశం వచ్చింది మాకు. ఎందుకు వచ్చింది? అక్కడ సుధాకర్, మా అధ్యక్షుడిగా ఉన్న సుధాకర్ బాబు జై సమయ కేంద్ర ఉద్యమం ఆయన నాయకుడై చేస్తాడు. అంటే మా అధ్యక్షుడు, ఆంధ్ర ప్రాంత అధ్యక్షుడు జై తెలంగాణ జై ఆంధ్రానికి సమయ కేంద్ర ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణవాదిగా తెలంగాణలో పుట్టిన బిడ్డగా యూత్ కాంగ్రెస్లో నేను ఎందుకు చేయకూడదు ఉద్యమం? నేను చేయాల్సిందే ఈ చారిత్రాత్మక ఉద్యమంలో, చారిత్రాత్మక ఉద్యమంలో నేను పాల్గొనాల్సిందే నేను అని చెప్పేసి ఆ రోజు 23 చిదంబరం పేట చూసి అసలు బాధపడి నేను ఉద్యమం చేయాల్సిందని చెప్పి 23 తారీఖున ఇక నా అనుచరులు ఉన్నారు 14 మంది అనుచరులతో 24 డిసెంబర్న ఉదయం పూట టెంటు లేదు, ఏం లేదు, ఆర్ట్స్ కళాశాల దగ్గర ఆమరణ విహార దిశ దిగుతున్నాను, దిగటం జరిగింది. మరి అప్పటిదాకా ఉద్యమం చేసినప్పుడు కొంతమంది ఉద్యమ నాయకులు మరి అక్కడ కనిపించలే, దాని వెనక కొంచెం వేరే కథనాలు ఉన్నాయి, వేరే వార్తలు వచ్చినాయి. అంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు ఏం చేశారంటే ఉద్యమం అంతా ఓయూలైన జరుగుతుంది, ఓయూలో కొద్ది మంది ఉద్యమ నాయకుల్ని ఉద్యమం చేయడం ఆపేస్తే ఈ ఉద్యమం ఉండదని చెప్పేసి వారు ఏదో పన్నాగం బన్నిండ్రు. ఆ పన్నాగం ప్రకారం అప్పటిదాకా క్రియాశీలకంగా ఉద్యమం కొద్దిమంది, ఆ పేర్లు నేను చెప్పడం బాగోదు, ఆ కొద్దిమంది ఇక చిదంబరం ప్రకటిస్తే మనం తప్పితే ఇంకెవరు ఉద్యమం చేయరు కదా అనుకున్నారు వాళ్ళు. కానీ ఉద్యమం అనేది అందరిది, ఒక్కడిది కాదు, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి ఆ రోజు స్పష్టమైంది అని ఆ రోజు ఆ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఫస్ట్ ఆ ఉద్యమ మా యొక్క నిరాహారదీక్ష శిబిరానికి మాకు ఎండ డిసెంబర్ 24 అయినా చల్లని వాతావరణం ఉంటుంది అనుకున్నాం, కానీ ఎందుకో ఆ రోజు వేడి ఎక్కువగా ఉంది, ఎండ రావటం జరిగింది. అప్పటికి మాకు తల పోట్లాగా వచ్చి అందరం కూడా 14 మంది కూడా ఇబ్బంది పడటం జరుగుతుంది. ఈ సమాచారం తెలుసుకున్నటువంటి హైకోర్టు లాయర్లు వచ్చి మాకు అప్పటికప్పుడు 2 గంటల్లోనే వాళ్ళు టెంట్ వేసి కూర్చోబెట్టడం జరిగింది, కాస్త ఉపశమనం లభించింది. ఇక రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళు వచ్చిపోతా ఉన్నారు మా దగ్గరికి పరామర్శలు, మమ్మల్ని అభినందిస్తారు, మంచి మంచి పని చేస్తారు, ప్రాణం మీద తెచ్చుకోకండి, ఆలోచన చేయండి, ఆమెను తీసుకోవద్దు, దీక్షలు చేయమని చెప్పి కాంగ్రెస్ నాయకులు రావటం జరిగింది. కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి గారు కొంతమంది రావటం జరిగింది. అట్లాంటి నేపథ్యంలో తెలుగుదేశం నుంచి ఒక బృందం వస్తామని చెప్పి నా కబురు పంపారు. నేను అన్నా మీరు జై తెలంగాణ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇస్తా అని చెప్పేసి మీరు ప్రకటించరాండి, మాకు ఎవరు వచ్చినా సరే ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గొంగడి తెలంగాణ ఇస్తానంటే తెలంగాణ కోసం గొంగడి పురుగులైన ముద్దు పెట్టుకుంటారు కదా, అదేవిధంగా మీరు ఎవరైనా సరే మిమ్మల్ని హత్తుకుంటాం, మీరు ఏ పార్టీ అయినా సరే మేము తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేస్తాం, మద్దతిస్తాం అంటే రండి అని చెప్పారు. నిజంగానే వాళ్ళు అట్ట ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చే ముందు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, ఇప్పుడు మంత్రి గారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంపీ గారు ఇద్దరు కూడా దీక్షా శిబిరం దగ్గర మేము కూర్చోవడం జరిగింది. నేను, నరేంద్ర గౌడు, సైదా నాయకు, కొంతమంది విద్యార్థులు, ఇంకా కూర్చు లక్ష్మణ్, వీళ్ళంతా కూర్చోవడం జరిగింది. ప్రతాప్ రెడ్డి ఇందులో ఉన్న ప్రతాప్ రెడ్డి కూడా ఉండవు, ఈబీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మేమంతా కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఎర్రబెల్లి గారు మాతో మాట్లాడుతున్నారు, ఇట్లా బృందం వస్తుంది, మేము తెలంగాణకు మేము కూడా ఓకే అని చెప్పినాం, మేమంతా సిద్ధంగా ఉన్నాం, తెలంగాణ టీడీపీ ఏ పని చేయడానికైనా మీకోసం సిద్ధంగా ఉన్నాం సార్, సంతోషం అన్న రండి అన్న, మేము స్వాగతిస్తాం, మాకు అదేం లేదు, జై తెలంగాణ అని ఎవరు వచ్చినా సరే తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తే మేము స్వీకరిస్తాం, స్వాగతిస్తాం అని. ఓకే, అట్లా దేవేంద్రగౌడి గౌడ్ గారు ఒక కాన్వాయ్తో నాగం జనార్దన్ రెడ్డి గారు బయలుదేరటం రావటం జరుగుతుంది. ఆర్ట్స్ కళాశాల ఆ దూరంలో మీడియా పాయింట్ ఉంటుంది, దూరంగా ఆ చెట్ల దగ్గర వస్తున్న వెహికల్స్ కనపడుతున్నాయి. ఇంతలోకే ఆ వెహికల్ దిగి నడుచుకుంటూ రాబోతున్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారిని చూడంగానే దేవేంద్ర గౌడ్ గారి పట్ల కూడా కొంత కోపం ఉంది. ఆయన కారులో దిగలే, ఇంకా ఆయన కారులో ఉన్నాడు, ఎందుకు దిగిన ముందే దిగి ఇట్లా చూసేసరికి విద్యార్థులు ఆయన మీద కోపోద్రిక్తులయ్యారు, ఆగ్రహం కట్టలు తెంచుకుంది విద్యార్థులకు. ఎందుకనంటే అంతకు ముందు రోజు ఆయన స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది తెలంగాణకు వ్యతిరేకంగా. తెలంగాణ వచ్చినా కానీ మన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి రైతుడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసరికి విద్యార్థులు కదా, విద్యార్థులకు ఆగ్రహం ఆవేశం తొందరగా వస్తాయి, ఆ కోపాన్ని అంటవా అని చెప్పి ఆయన మీద ఆ కోపాన్ని తీర్చుకున్నారు.
విద్యార్థులే, వేరే వాళ్ళు బయట సాంఘిక శక్తులు లేరు, ఎవరు లేరు, దినానికి ఎవరు లేరు, సాధారణమైన విద్యార్థులే, పూర్వ కొంతమంది పూర్వ విద్యార్థులు ఉన్నారు, ప్రస్తుత విద్యార్థులు ఉన్నారు, ఉద్యమకారులే నాగం జనార్దన్ రెడ్డి గారు చేయదేసుకున్నారు తప్ప అసాంఘిక శక్తులు ఎవరూ లేరు. టిఆర్ఎస్ వాళ్ళు కొంతమంది కొట్టించారని ఆయన స్టేట్మెంట్. టిఆర్ఎస్ అనేది టిఆర్ఎస్ వాళ్ళది కాదు కదా ఉద్యమం కూడా, ఆ టిఆర్ఎస్ వాళ్ళు ఎవరున్నారు అంటే ఈయనని కొట్టియడంలో వాళ్ళు విద్యార్థులు. నాకు తెలిసి ఒక మిత్రుడు లా కాలేజీలో నాగం జనార్దన్ రెడ్డిని కొట్టినటువంటి ఆయన చెయ్యిని కొట్టిన మంచి పని చేసిన శభాష్ అని చెప్పి ఈవన్ హాస్టల్లో విద్యార్థులు, ఆ పేరు చెప్పను, విద్యార్థులు పాపం ముద్దు పెట్టుకున్నారు ఆయన చేతుల్ని, ఎంత ఇదేనా చేయి కొట్టింది, ఇదే చేయగొట్టిందని. అట్లా ఆ విధంగా విద్యార్థులు ఒక ఆలోచన అంటే ఆ విధంగా మాట్లాడినందుకు ఆవేదనతో ఆగ్రహంతో ఆ పని చేసింది విద్యార్థులే ఉన్నారు. ఎవరో ఒకళ్ళు సరే చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా ఇదే సందట్లో సడేమి అన్నట్టు ఇట్లా నెట్ వచ్చు ఇంకేమో చేయొచ్చు, కానీ తొలుత విద్యార్థులే అక్కడ ఉన్నారు. మేము కళ్ళారా మేము సాక్షులం కదా అక్కడ, అక్కడ ఏం జరుగుతుంది మీరు ఇంకా క్లిప్పింగ్లు ఫోటోలు కూడా మేము చూసినాం, మేము గుర్తించినాం అక్కడ. అంటే ఆయన ఆ విద్యార్థి పేరు కూడా అంటే మేము కేసీఆర్ కేసీఆర్ అని పిలిచేది అప్పట్లో తెలంగాణ మన ఓయో కేసీఆర్ ఈవన్ కేసీఆర్ అని పిలిచేది. అట్లా జరిగింది తప్ప కావాలని చేస్తే ఇంకా వేరే రకంగా ఉండేది కదా, అకస్మాత్తుగా జరిగినటువంటి పరిణామం నిజంగానే కావాలని అంటే ఇంకా వేరే రకంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొంతమంది విద్యార్థులు అంటే ఒక ఆరోపణ చాలా బలంగా ఉంది ఇప్పటికీ అంటూ ఉంటారు, చాలా సంపాదించారు వసూళ్లకు పాల్పడ్డారు అని. అంటే యూనివర్సిటీలో విద్యార్థులు చేసిన ఉద్యమాన్ని మనం తప్పుపట్టలేం, కానీ ఒకరిద్దరు కొంతమంది ఈ రకమైన వ్యవహారానికి పాల్పడ్డారు అని. తెలంగాణ ఉద్యమం అంటేనే ఇప్పుడు ఏ ఉద్యమం అయినా ఇప్పుడు అక్కడ ఉద్యమం నడుస్తుంది, అమరావతి ఉద్యమం నడుస్తుంది, ఆర్థికంగా వనరులు కావాలి, చంద్రబాబు నాయుడు గారే జోలబట్టుకొని ఉన్నారు అంటే అవసరం. అంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలంటే ఖర్చులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ విద్యార్థులు ఏం అంటే విద్యార్థుల దగ్గర ఏమి ఉండదు కదా, నిస్సహాయస్థితిలో ఉంటారు. కానీ దీన్ని కొంతమంది ఆసరాగా చేసుకున్నారు, ఆసరాగా చేసుకున్నప్పుడు ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, అది మాత్రం వాస్తవం. అదే విద్యార్థుల్ని కొంత అంటే ఇట్లా గొడవలు వచ్చినప్పుడు ఇది జరుగుతున్నాయని చెప్పి ఆర్ట్స్ కళాశాల 57 రూమ్లో అప్పుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి విద్యార్థి నేతల్ని కొంతమంది నాడు కూర్చోబెట్టి, సుమన్ ఉన్నాడు అందులో, పిడమర్తిరావు ఉన్నాడు, కుమారస్వామి ఉన్నాడు, విద్యార్థులందరూ కూడా నిలదీశారు. ఆ విద్యార్థుల యొక్క ధాటికి ఆగ్రహం తట్టుకోలేక వాళ్ళు బయటకు పారిపోవడం జరిగింది, మైదానంలో బాటు జరిగింది. అప్పుడు నేను వాళ్ళందరినీ చల్లబరిచి ఏమని నిలదీశాను అంటే ఇట్లా ఆరోపణలు వచ్చినాయి, కొంత అవినీతి ఆరోపణలు వచ్చినాయి, ఇట్లా జరుగుతుంది పైసలతో ఉద్యమాలు చేస్తున్నారు అవి ఇవి అని ఆరోపణలు వచ్చినప్పుడు నేను వాళ్ళని అంటే ఉద్యమం అంటే ఇట్లా కాదు, సరే ఈ మనం ఉద్యమం అంటే టీఆర్ఎస్ భవన్లో స్విచ్ చేస్తే ఇక్కడ మనం వెళ్ళటం కాదు, గాంధీ భవన్లో కాంగ్రెస్ ఆఫీసులో స్విచ్ చేస్తే నేను వెళ్ళటం మనం వెళ్ళటం కాదు, మనం స్వయం ప్రకాశితంగా ఉద్యమం చేయాలి, ఎవరో చెప్తే చేశారని కాకుండా విద్యార్థులు స్వచ్ఛమైన ఉద్యమం చేస్తే మనకి ఏ సమస్యలు రావు, పైసలు లేని ఉద్యమాలు చేయాలని చెప్పి ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు వాళ్ళందరిని కూడా మాట్లాడి అందరం కలిసి ఆర్ట్స్ కళాశాల సెంటర్లో కూర్చున్నప్పుడు నేను ఒక ప్రపోజ్ తెచ్చిన, అప్పటికి నేను పాదయాత్ర చేసిన, మన ఆమరణ నిహార దీక్ష పూర్తయింది నాది, ఇదే ఆమరణ నిహార దీక్షకు కేసీఆర్ గారు, జానారెడ్డి గారు, కోదండరాము గారు, కవిత గారు, గద్దర్ గారు వీళ్ళంతా వచ్చి మా ఆమరణ దీక్షను విరమింపజేసిండ్రు. చేసిన తర్వాత మేము ఓయూకి వచ్చిన తర్వాత కార్యక్రమం ఏందని ఇట్లా మిత్రులు, అప్పుడు మీరు TV9లో ఉన్నారు కదా, మీ మిత్రులే అడిగితే నేను మహాపాదయాత్ర చేస్తాం నెక్స్ట్ విద్యార్థులందరం కలిసి అన్న. అంటే సుమన్ వీళ్ళు భయపడరు కొంచెం, అంటే మొత్తం ఈయన ఆమరణ దీక్ష చేసిండు అంటే ఉద్యమం మానవతరాయ చేతుల్లో పోతుంది అని ఒక ఆలోచన అప్పటిదాకా వాళ్ళు ఉన్నారు కదా, అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా, వాళ్ళు ఒక ఆలోచనతో అమ్మ మానవతరాయ చేతుల్లో పోతుందని ఆలోచనతో వెట చేస్తావు, నువ్వు వెట పిలిపిస్తావు అక్కడే అని అన్నారు. సరే అది తర్వాత ముచ్చట నేనైతే చేస్తే మీరు చేయకపోతే, మీరు ఆలోచన చేయకపోతే విద్యార్థులతో మేము పాదయాత్ర చేస్తామని ఆ రోజు చెప్పడం డైలాగ్ వినడం జరిగింది. అట్లా ఈ గొడవ నేపథ్యంలో ఆర్ట్స్ కళాశాల మధ్యలో కూర్చున్నప్పుడు సుమన్తో ఇక అందరితో నా ఒపీనియన్ చెప్పడం, ఇప్పటికు డబ్బుల వల్ల మనకు చెడిపేరు వస్తుంది, పైసలు లేని ఉద్యమం చేయాలా, మనం స్వచ్ఛందంగా ఉద్యమం చేయాలా, అంటే పైసలు లేని ఉద్యమం ఎట్లా చేయాలని చెప్పి ఒక విద్యార్థి నేత నన్ను ప్రశ్నించింది. మనం విద్యార్థులం, ఓయూలో కొద్దిమంది ఉద్యమం చేసుకుంటా ఉద్యమాన్ని రగిలిస్తూ తెలంగాణ నలుదిక్కుల 10-10 మంది చొప్పున పాదయాత్రకు పోదాం, పాదయాత్రలో మనకి ఏ ఖర్చు కాదు, ఒక సంచి వేసుకుందాం, ఒక ప్లేటు గ్లాస్ పెట్టుకుందాం, 2 జతల బట్టలు పెట్టుకుందాం, ఒక 20 కిలోమీటర్లు నడుద్దాం, అక్కడ ఉన్నటువంటి ఊర్లలో వెళ్ళకుండా మనం ఓయూ విద్యార్థులు బయటకు వస్తానంటే ప్రజలు మనం స్వాగతిస్తారు, మనం ఒక రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్లే భోజనం పెడతారు, వాళ్లే మనకి వసతి కల్పిస్తారు, తెల్లారి మనం సాగనమ్ముతారు, మరొక గమ్యాన్ని సాగనమ్ముతారు అంటే సుమన్ లేసి అందరి సాక్షిగా నా మీద గొడవకు వచ్చిండు, నువ్వు కాంగ్రెస్ వాడిగా కుట్ర చేస్తున్నావు, నువ్వు కాంగ్రెస్ వాడు కాబట్టి ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తాడు అన్న. ఉద్యమం ఎట నీరు గారుస్తా, ఓయూలో ఉద్యమం చేద్దామంటాం, కొద్దిమంది ఓయూలో ఉంటారు, 10-10 మంది చైతన్యం చేయడం కోసం బయటికి పోదామంటారు. అప్పటిదాకా పేరు ఏముందంటే ఉద్యమం అంటే ఉస్మాన్ యూనివర్సిటీ, ఉద్యమం అంటే 4 గోడలు, ఓయూ 4 గోడలే, ఇద్దరి మధ్య గొడవ అయిందా, అట్లా కాసేపు ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయితే నీ ఇష్టం, మీరు వచ్చినా రాకపోయినా నా ప్రపోజల్ నచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు విద్యార్థులు,
మేము అవసరమైతే మేము పాదయాత్ర చేస్తామంటే ఒక 100 మంది విద్యార్థులు వచ్చింది మాకు, 100 మంది విద్యార్థులు వచ్చి మా అభిప్రాయం వచ్చారు. చివరికి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని రకరకాలుగా రెచ్చగొట్టి విడగొట్టి మా పాదయాత్రను ఫెయిల్ చేయాలని ప్రయత్నం చేశారు. పాదయాత్ర ఫెయిల్ చేయాలని చేసినా మేము మా నిర్ణయాన్ని మేము మార్చుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడినైనా నేను బయలుదేరతానని చెప్పి చివరికి సోమగా నరేంద్ర గౌడ్, నేను, సైదా నాయక్, మరి బీసీజేఏసీ బొమ్మ హనుమంతరావు, పుప్పాల మల్లేశు, మరి కొంతమంది విద్యార్థి నేతలు, ఉదయ్ అని కొంతమంది, ఓ మొత్తం కలిపి 10 మంది బయలుదేరిన ఆర్ట్స్ కళాశాల నుంచి. ఇక్కడ నుంచి ఘట్కేసర్ చేరుకునేసరికి ఫస్ట్ డే మొత్తం బాగా నడిచినాం. ఘట్కేసర్లో మాకు 2000 మంది స్వాగతం, 10 మంది కోసం నిరీక్షణ. వాళ్ళు ఎప్పుడు వస్తారా, సాయంత్రానికి వస్తారా, మధ్యాహ్నం వస్తారా, మేము బయలుదేరిన చూసుకొని వాళ్ళు 2000 మంది స్వాగతం అయ్యేసరికి సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయింది మా పాదయాత్ర. ఈ విధంగా పాదయాత్ర కొనసాగుతుంటే కేసీఆర్కి ఆడ భయమైంది, ఈ ఉద్యమం ఎటో పోతుంది, మనం అనుకున్నటువంటి విద్యార్థుల చేతుల్లో లేదు, ఇటు మానవతరాయ అంటే కాంగ్రెస్, నిజంగా కాంగ్రెస్ నా సొంతగా ఉద్యమం చేయాలి, ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఉద్యమం అంటే ఎప్పుడు ఇక్కడే కాదు, ఎవరో చెప్తే చేయటం కాదు, విద్యార్థులు విద్యార్థుల నడిచిందా అని బ్రహ్మాండంగా భద్రాచలం వరకు. ఆ రోజే నేను చెప్పిన పాదయాత్ర భద్రాచలం ఎందుకు మాట్లాడిన ఆ రోజు, భద్రాచలం మనదే, భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు, భద్రాచలం మనదే, భద్రాచలం మాదిరా, విజయవాడ మీదిరా అని చెప్పి ప్రతి చోట కూడా మాట్లాడడం జరిగింది. మా పాదయాత్రలో ఇంకో విశేషం ఏంటంటే తొలి అమరుడు శ్రీకాంతాచార్య తండ్రి ఊరు గొల్లపల్లి, దేవరపుల మండలం గొల్లపల్లి, శ్రీకాంతాచార్య అమ్మమ్మ నాయనమ్మ గారి ఊరు, అమ్మమ్మ గారి పొడిచేడు నల్గొండ జిల్లా. అయితే ఆ ఊరి మీద నుంచి మా పాదయాత్ర సాగింది. అక్కడ నుంచి శ్రీకాంతాచార్య తండ్రి కాసోజు వెంకటాచారి గారు మా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అది ఒక విశేషం. ఆయన ప్రతి చోట పాపం కన్నీరు పెట్టుకున్న బిడ్డ త్యాగాలను గుర్తు చేసుకోండి, తెలంగాణకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి భద్రాచలం పోయిందాక కూడా ఇదే మా యొక్క పాదయాత్ర కొనసాగింది. అట్లా ఆ విధంగా చేసిన పాదయాత్రల మధ్యలో విచిత్రం కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ లేదు, కేసీఆర్ మన ఆమరణ దీక్షలో కూడా కేసీఆర్ మాకు సంబంధం లేదు, విద్యార్థిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా నేను అక్కడ ఉద్యమం చేయడం జరిగింది. మేము కేసీఆర్ ఉన్న మనిషిని పంపించి ఏదో సందేశాలు పంపినా వద్దండి, మాకు మేము మాకు ఎవరో ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మేము స్వచ్ఛందంగా ఉద్యమం చేయాలి. ఇప్పుడు ఈ ఉద్యమం అంతా కేసీఆర్ నడిపించింది కదా, అంటే మీరు ఉద్యమం సమయంలో ఉన్నారు కదా, వచ్చింది ఆయనకి ఎవరో, ఆయన దీక్ష ఆ తర్వాత జరిగిన వ్యవహారాలు ఇవంతా, ఆ దీక్ష అంతా కూడా అది కృత్రిమ దీక్ష, అది అదొక డ్రామా. ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి నాకు మొత్తం తెలుసు. ఆ రోజు ముఖ్యమంత్రి రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రోషే గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం కోసం కాచు కూర్చుండు. అంటే మన ఆయన చనిపోయిన తర్వాత సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అందరూ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి చేయాలని చెప్పి చాలామంది సంతకాలు పెట్టడం జరిగింది. నేను ఆయనే ముఖ్యమంత్రిగా ఆయన కళ్ళగానడు, కానీ సోనియా గాంధీ గారు దాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా భవిష్యత్తు ఉంది, ఇంకా చాలా ఉన్నది, సీనియర్ అయినటువంటి రోషే గారికి అప్పచెప్దామని రోషే గారికి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్తే ఇది నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి గారు నచ్చలేదు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఏ విధంగా కలిసి తిరుగుతున్నారో ఆ రోజు మరి ఉద్యమ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు కలిసి ఉన్నారు అంటే నిదర్శనం నేను చెప్తాను, మీరు వినండి, ఇది అక్షర సత్యాలు, చాలామంది కూడా గ్రహించరు. ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉన్నా ఆ రోజు ఇంటర్నల్గా ఉన్నా, ఏం జరుగుతుంది, రాజకీయాలు ఎట్లుంటాయి, ఏ విధంగా ఉంటాయి, అంటే ఒక ముఖ్య సమర్థుడైనటువంటి ఒక ఆర్థిక పరమైన అంశాలు మేధావైనటువంటి రోషే ముఖ్యమంత్రిగా ఉంటే రోషేని దించాలని ప్రయత్నం చేశారా, జగన్మోహన్ రెడ్డి దింపాలని ప్రయత్నం చేయాలి. ఎవరి ద్వారా, కేసీఆర్ ద్వారా. ఎట్లా, ఉద్యమం. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమం తేటతెల్లం అయిపోయింది. ఏ విధంగా అయిపోయింది, 2009 మహాకూటమి ఎన్నికల్లో ఈయన 45 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాలు గెలిచి పరాభవం చెంది, ఇక నేను ఉద్యమమే చేయనని చెప్పి బయటికి ముఖం చాటేసి ఎవరికి వచ్చినా సరే ఉద్యమకారులు వచ్చినా కలవకుండా ఎక్కడెక్కడో కనపడకుండా ఫామ్ హౌస్లో పడుకుంటున్న సమయంలో ఈయనకు ఒక ధైర్యం వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం ఒక ధైర్యం వచ్చింది. దీన్ని ఎట్లా ఏ విధంగా క్యాష్ చేసుకోవాలని ఒక ఆలోచన చేసిండు. అయితే అవకాశం అనేది ఆయన దగ్గరికి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి రూపంలో వచ్చింది. అరే సోనియా గాంధీ గారు నా ఎమ్మెల్యేలంతా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయమంటే మేడం రోషే గారిని చేసిందని చేయాల్సిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని దీన్ని ఎట్లయినా సరే ఈయన రోషే గారు చేత కాదు, అసమర్థుడు, పరిపాలించలేడు అంటే ఇక్కడ మళ్ళా శాంతి భద్రతల వైఫల్యం చెందినాయి కాబట్టి ఇంకో నాయకుడు కావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన తెప్పియాలని హైకమాండ్ దగ్గర జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ది ఏంది, ఈ ఉద్యమాన్ని అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ లుక్కలుక్కలను ఆసరా చేసుకొని ఏ విధంగా అయినా సరే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలి, అవసరమైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చైనా సరే ఆల్రెడీ సన్నిహిత ఉంది కదా. అంటే మీరు చెప్పిన పాయింట్ నాతో ఆయనతో పాటు కలుసున్న వాళ్ళు చాలామంది చెప్పారు, విజయరామారావు గారు కానీ
దిలీప్ గారు వీళ్ళు చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడని. కానీ జగన్మోహన్ రెడ్డి కోసం ఈ దీక్ష ఉద్యమం అని ఎవరు చెప్పలేదు. ఏమైందంటే కేసీఆర్ కున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కాలేడు. అయినా మనసులో ఒకవేళ సోనియా గాంధీ పార్టీలో చేరిన తర్వాత అవసరమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే కలుపుకొని ముఖ్యమంత్రి చేయొచ్చు, చేస్తుంది ఈ ఉద్యమం నేను ఆపితే అనే ఆలోచన కేసీఆర్ మనసులో ఉన్నది, 100% ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కేసీఆర్ ద్వారా తెలంగాణలో చిచ్చు పెట్టాలి, అంటే ఉద్యమాన్ని ఆగిపోయిన పడుకున్నటువంటి కేసీఆర్ని లేపాలి, తెలంగాణ ఉద్యమాన్ని రగిలించాలి అని ఒక ఒక ప్యాకేజీ ఉద్యమం అనుకోవాలి. వాస్తవం చెప్పాలంటే ఏమైంది, ఒక ప్యాకేజీ కేసీఆర్కి నువ్వు తాత్కాలికంగా కృత్రిమంగా ఉద్యమం చేయి, ఉద్యమం చేసి రోషయ్యను దింపే ప్రయత్నం చేయి, ఆ సోనియా గాంధీ తప్పకుండా ముఖ్యమంత్రి మార్చాలన్నప్పుడు మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితా, ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రులందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను నాకే మద్దతు తెలుపుతున్నారు కదా అని చెప్పి ఒక ఆలోచనాత్మకంగా దీన్ని ముందుకు తీసుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమం జరుగుతున్న క్రమం కూడా చూడండి. కానీ కాలే కదా అని చెప్తారా, అది ఏమైంది ఇప్పుడు వీళ్ళు ఒకటి ఊహిస్తే ఇంకోటి జరిగింది. ఎప్పుడు కూడా ఉద్యమం అనేది ఒక్కళ్ళ చేతిలో ఉండదు, ఉద్యమాలు ఎక్కడైనా తీసుకోండి ప్రపంచవ్యాప్తంగా. నేనే ఉద్యమ నాయకుడిని, నేనే నాయకుడు, నాతోనే అంత అనుకుంటే అంత పొరపాటే. ఆ రోజు ఉద్యమం కేసీఆర్ చేతిలో లేకుండా ప్రజలందరి చేతిలో పోవడం జరిగింది. నిజంగానే కేసీఆర్ నిజంగానే ఉద్యమం చేస్తుంది అనుకుని చిత్తశుద్ధితో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు చేసింది. కానీ కేసీఆర్ కుట్రతో, కపట నాటకంతో అందినటువంటి ప్యాకేజీతో ఉద్యమం చేసింది అనేది మా కాంగ్రెస్లో ఇంటర్నల్గా మాకు చాలామందికి తెలుసు. కొంతమంది సరే దాన్ని మేము ఎక్కడ కూడా బయట పెట్టలేదు, అప్పుడు అవసరం లేదు. సరే ఇప్పుడు కూడా పెట్టాలని కాదు, వాస్తవం చరిత్రలో ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి సంఘటన చరిత్రలో రాయలే, ఏ పుస్తకంలో రాయలే, మా పేర్లు రాయలే. అంటే ఒక ముద్ర ఉన్నది మాకు, అంటే వీళ్ళు కాంగ్రెస్ అనే ఒక ముద్ర ఉన్నది, కాంగ్రెస్ కాబట్టి చరిత్రలో వీళ్ళు పేర్లు వద్దు, అంటే పేర్లు ఉంటే మా చరిత్రకు మసకబారుతుంది ఒక ఆలోచన. కాబట్టి దీన్ని ఎటు చూసినా సరే కేసీఆర్ ఏం చెప్పిండు, నవంబర్ 29వ తారీఖున దీక్ష చేయడానికి సన్నద్ధమైండు. నవంబర్ 6వ తారీఖున ప్రకటించడం జరిగింది, నేను ఆమరణ దీక్ష దిగుతా అని చెప్పి. అంటే అంతకుముందే జగన్మోహన్ రెడ్డి ఎన్ని కలిశాడు, కలిసిండు 100% కలిసిండు. 4 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత ఓయూలోకి వచ్చింది, కొంతమంది నాయకులు వచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు, అంటే హరీష్ రావు వీళ్ళంతా ప్రయత్నం చేశారు మీరు జేఏసీ ఏర్పడాలంటే, ఒప్పుకోలే విద్యార్థులు ఎవరు ఒప్పుకోలే. చివరికి నవంబర్ 12వ తారీఖున శ్రీకాంతరావు, ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్ ఉన్నాడో, ఇప్పుడు శ్రీకాంతరావు విద్యార్థులందరిని పోగేసి ఆర్ట్స్ కళాశాల మైదానంలో 12వ తారీఖు మాట్లాడి 13 కూర్చోబెట్టడం జరిగింది. అంటే ఆయన ఒక దాంట్లో కొంతమందికి కూడా ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది, కొద్దిమంది ఆయన విద్యార్థి నాయకులు మేము రామనంటే, అంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి పేరు మీద, సంఘాల పేరు మీద, జేఏసీ పేరు మీద, కొద్దిమందికి ఒక నాకు తెలిసి కొంత ఆర్థిక సహాయం చేసి జేఏసీ ఉండండి మీకేం కాదు అని చెప్పడం జరిగిందని నాకు స్పష్టమైనటువంటి ఆధారాలని నేను కూడా విన్నాడు, చూసిన కొన్ని. అట్లా ఆ జేఏసీ ఏర్పాటు చేసింది. 29వ తారీఖున దీక్ష ఏ విధంగా జరిగిందో మీకు తెలుసు, ఆయన సిద్దిపేట దగ్గర ఏదో తూర్పు తెలంగాణ ఏదో బంగ్లా దగ్గర గంగాధరపల్లి సంథింగ్ ఏదో పేరు గుర్తు రావట్లేదు నాకు, అక్కడ నుంచి కరీంనగర్ అలగనూరు దగ్గర పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగానే దీక్ష చేసేవాడు, నిజంగానే చిత్తశుద్ధి ఆమరణ నిరాహార దీక్ష దిగినవాడు ఉంటే చివరి దాకా ఉండాలి. మరి ప్లాన్ ఎక్కడ ఎక్కడ బెడ్స్ కొట్టింది జగన్ కేసీఆర్? చెప్తున్నా వినండి, దీక్షకు దిగిండు, ప్రజలందరూ నమ్మిండ్రు కేసీఆర్ నిజంగానే తెలంగాణ రాష్ట్రం కోసం 4 కోట్ల మంది ఆకాంక్ష కోసం ఉద్యమం చేస్తాడని చెప్పి విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, అందరూ ప్రజలందరూ కూడా ఆయన కాపాడటం కోసం రోడ్డు మీద రావడం జరిగింది. ఎప్పుడైతే అలగనూరు కరీంనగర్ దగ్గర మిడ్ మానేరు ఆ చివరి ప్రాజెక్టు దగ్గర అరెస్ట్ చేయడం జరిగిందో, అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకువెళ్ళి జైల్లో పెట్టడం జరిగిందో, ఇంకా ప్రజల్లో ఒక కేసీఆర్ పట్ల సానుభూతి పెరిగింది. అరే నిజంగా నేను ఉద్యమం చేస్తానంటే ఎందుకు అరెస్ట్ చేస్తాను, ఆమరణ దీక్ష చేస్తానంటే అని చెప్పి కేసీఆర్ని జైలు పెట్టిన తర్వాత అది రగిలింది. నిజంగానే కేసీఆర్ చిత్తశుద్ధితో శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. శ్రీకాంతాచారి ఈయన దీక్షను చూసి హరీష్ రావు నెత్తి మీద పోసుకొని అగ్గిపెట్టలేదని చెప్పి అబద్ధం ఆడినట్టు, దానికి చూసి ఉత్ప్రేరకులైనటువంటి శ్రీకాంతాచారి వెళ్ళి మేము ఎన్ఆర్ఎస్ హాస్టల్ దగ్గర ఇదే శ్రీకాంతరావు మేము సృష్టించుకుంటాం, ఆత్మహత్య చేసుకుని ఎంతో బాధపడ్డాం. అరే మాతో శ్రీకాంత్ చారి ఓల్పీజీ హాస్టల్కి వచ్చి ఛాయ్ దాగి అక్కడ ఉన్నటువంటి ఛాయ్ దగ్గర డబ్బా దగ్గర ఛాయ్ దాగి మాట్లాడుతుండేవాడు, కానీ అంటే ఓయూ స్టూడెంట్ కాదు, కానప్పటికీ మాతో సన్నిహితంగా వచ్చేవాడు ఉద్యమ సమయంలో మాట్లాడుకునేది. అరే మనం మనతో మాట్లాడిన వ్యక్తి, మనతో తిరిగిన వ్యక్తి చనిపోవడం జరిగింది, అంటే కేసీఆర్ చేసినటువంటి దీక్ష వాళ్ళే కదా అని చెప్పి ఇట్లా చాలామంది తమ్మిండ్రు. అమాయకులు అనేటువంటి వాళ్ళు చాలామంది బలిదానం కాబడ్డారు. కానీ నిజంగా దీని వెనక జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆడినటువంటి జగన్ నాటకం ఉన్నది ఇందులో 100కు 100% ఉన్నది. ఎందుకంటే ఆయన ఏం చేసింది, ఇంత ఉద్యమం జరిగిన సోనియా గాంధీ ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు, ఎందుకంటే నాకు తెలంగాణలో పట్టున్నది జగన్మోహన్ రెడ్డి, నేనైతేనే దీన్ని చక్కదిద్దగలుగుతా, ఈ ఉద్యమాన్ని అణచివేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సందేశాలు పంపించే కార్యక్రమాలను ప్రారంభించింది. అందుకోసం
ఈ ఉద్యమం కేసీఆర్ ఒక్క రోజులు, ఎందుకంటే కేసీఆర్కి ఉండాలి మన అన్నోడు 10 రోజులైనా అట్లా నిమ్మరసం కూడా తాగకూడదు. కానీ డిసెంబర్ 29 అరెస్ట్ అయ్యి జైలుకు పోయిండు, ఒక రోజులైనా 30 తారీఖు ఖమ్మం హాస్పిటల్ నిమ్మరసం తాగిండు. ఇప్పుడు ఇక్కడ ఇదే ఉన్నటువంటి నరేంద్ర గౌడ్ మేమంతా చాలామంది ద్రవ్యాలన్న ఈ బ్యాచ్ అంతా కూడా ఏ హాస్టల్ నుంచి వచ్చుకుని రాలి పళ్ళాలు మెస్సులో ఉన్న ప్లేట్లు కొట్టుకుంటా వచ్చి మా ఇక నోటితో చెప్పరు మా రక్తం దాగరా, అవును నిమ్మరసం కాదురా, మా రక్తం దాగరా, మా మూత్రం దాగరా అని చెప్పి విద్యార్థులందరూ కూడా స్వచ్ఛంద లీడర్లు మళ్ళీ లేదు, సాధారణమైన విద్యార్థుల్లో ఆగ్రహం తెప్పించింది అది. అంటే నిన్ను నమ్మి మేము ఉద్యమం చేస్తే నీ కొరకు నువ్వేదో ఆమరణ దీక్ష చేస్తానని నువ్వు చేస్తే నువ్వు నిమ్మరసం దాగుతావా అని చెప్పి ఉద్యమం చేయడం జరిగింది. అందుకోసం అనుమానం వచ్చింది అక్కడ, అప్పుడే అనుమానం మా పార్టీలు ఇంటర్నల్ కొంతమంది తెలంగాణ వాదులు పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కొంతమంది చర్చ కూడా నడిచింది అప్పుడు నేను ఉన్న దగ్గర ఉన్నా కాబట్టి. కేసీఆర్ డ్రామా ఆడతాడు, దీక్ష చేయాలని చిత్తశుద్ధి లేదు, తెలంగాణ ఉద్యమం పేరుతో ఆ జగన్మోహన్ రెడ్డికి లాభం చేయాలని ఒక ఆలోచనాత్మకంగా ఒక పన్నుకున్నటువంటి ఒక సుఫారీ టైప్ ఒక ప్యాకేజ్ లాగా ఉద్యమం చేస్తున్నాడు. ఆ వార్తలు అప్పుడు వచ్చినాయి, అంటే మీ మీడియా మిత్రులు చాలా మంది తెలుసు, కొంతమంది తెలుసు, అయినప్పటికీ పాపం వాళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది. సో ఇంకా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది, ఇంకా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం జరిగినాయి. ఏమైంది కేసీఆర్ ఏ విధంగా జేఏసీ ఏర్పాటు అయింది, ఈ జేఏసీలు అయింది కూడా స్వచ్ఛందంగా ఉద్యమాలు చేయడం మొదలుపెట్టినాయి. కేసీఆర్ చెప్పు చేతలు లేవు, చేతులు లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డికి తాను దూకున్న గోతులో తనే పడినట్టు అయిపోయింది. చివరికి ఆ ముఖ్యమంత్రి పీఠం కాదుగా అందకుండా అందాన్ని దూరంలో పోయింది. చివరికి ఎంపీకి అక్కడ ఏదో గెలిచి ఏదో తర్వాత ఇంకేదో నడిపేయడం జరిగింది, ఆ పార్టీ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు స్నేహానికి ఈరోజు కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజు తిట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి జఫా అన్నారు, వీళ్ళ నాయకులందరూ అన్నారు, కవిత ఆమెను తిట్టింది, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని తిట్టింది కవిత, ఎన్నో మా చేతి నోటితో మాట్లాడిన మాటలు మాట్లాడారు. మళ్ళీ ఈరోజు ఇద్దరు ఒక్కటే అన్నారు, ఇవాళ ఇద్దరు కలిసి తెలంగాణని ఆగం చేస్తున్నారు, అక్కడ ఆంధ్రాలో ఆయన ఇక్కడ తెలంగాణలో ఈయన. కాబట్టి దీన్ని ఎటు చూసినా సరే ఏ వైపు చూసినా సరే ఆ రోజు 9 నవంబర్ 1929 కేసీఆర్ దీక్ష దివస్ అనట కాదు, దీక్ష దినం చేసిండు. జనాలందరూ అమాయకుల్ని బలి తీసుకోరు, శ్రీకాంత్ చార్ లాంటి వాళ్ళని బలి తీసుకు, ఏదో అక్కస్తో చెప్పట్లేదు, ఇది వాస్తవం నమ్మండి. ఎందుకంటే కేసీఆర్కి మొదటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేది స్పష్టం, అందరూ తెలిసిన అంశమే. ఈ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని నేను ఈ రాష్ట్రానికి ఏ విధంగా ముఖ్యమంత్రి కావాలనుకున్నాను, కానీ తెలంగాణ రాష్ట్రం రావటం కేసీఆర్కి ఇష్టం లేదు. కానీ చాలా సందర్భాల్లో ఒకటి రెండు సార్లు విద్యార్థులు సూసైడ్ చేసుకున్న టైంలో యూనివర్సిటీకి వచ్చి ఏడ్చిన సందర్భం కూడా ఉంది కదా కేసీఆర్. ఒక్కసారి వేణుగోపాల్ రెడ్డి చనిపోయినప్పుడు వచ్చిండు, అప్పుడు వచ్చి తల నరుక్కుంటా ముసలకన్నీలు పెట్టి ఏడుచుకుంటా నేను మీరు ఆగం కావద్దు తల నరుక్కుంటా ఎప్పుడు ఎప్పుడు అని విద్యార్థులు అన్నారు. ఎప్పుడు నరుక్కుంటా ఇది టీవీలో వచ్చింది, లైవ్లో వచ్చింది అది, తల నరుక్కుంటా అనే మాటకి ఎప్పుడు నరుక్కుంటా ఎప్పుడు చిన్న పోయింది ముఖం, అంటే నమ్మట్లే విద్యార్థులు నమ్మలే కేసీఆర్ని. ఎందుకు నమ్మలేదు అంటే ఇది కారణం, ఇది జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చడం కోసమే వీళ్ళు ఈ యొక్క ఉద్యమాన్ని నడుపుతున్నారు అనేది ఉస్మానియా విద్యార్థులు ముందే గ్రహించింది. ఆ రోజు మమ్మల్ని బాగు చేయడం కోసం 4 కోట్ల మంది ప్రజల కోసం కాదు అనేది స్పష్టమైపోయింది. ఇవాళ పరిపాలన చూసి తెలుస్తుంది కదా ఇవాళ ఏ విధంగా నిర్లక్ష్యం నోటిఫికేషన్ల కోసం. ఆ రోజు సీమాంధ్రలో కూడా మేము పాలకులలో కూడా ఈ విధంగా పాదయాత్రలు చేయలే, ఈ విధంగా ఉద్యమాలు చేయాలి నోటిఫికేషన్ల కోసం. మేము డిసెంబర్ రాజశేఖర రెడ్డి గారు 2008 ఇట్లానే వింతపత్రం ఐక్య విద్యార్థి సంఘాలు ఇప్పటికీ నా రూమ్లో ఫోటో ఉంటుంది హాస్టల్ గదిలో, ఎస్ఎల్ పద్మ టీఎన్ఎస్ఎఫ్ చెందినటువంటి కొంతమంది లీడర్లు ఎస్ఎఫ్ఐ పీడిఎస్ వాళ్ళందరూ కలిసి వింతపత్రం ఇచ్చిన వారం రోజులకు నోటిఫికేషన్ వచ్చింది. ఇలా ముఖ్య ఆ రోజు ప్రజాదర్బార్లో ముఖ్యమంత్రి కలిసేవాడు రాజశేఖర రెడ్డి గారు, మరి ఈ రోజు ఎక్కడ కలవాలి ముఖ్యమంత్రిని? ఇలా ప్రజాదర్బార్ లేదు, ప్రజలను కలిసేది లేదు, కనీసం ఎమ్మెల్యేలకు మంత్రులకే దిక్కు లేదు. ఈ విధంగా ప్రగతి భవన్లో రాజ్యమేళతండు, త్యాగాలు మావి, భోగాలు కేసీఆర్ కుటుంబానివి. కాబట్టి సరే కేసీఆర్ అనుకోవచ్చు విర్రవేగవచ్చు, ప్రతి ఎన్నికల్లో నేనే గెలుస్తున్నా వీళ్ళతో పని అయింది అనుకోవచ్చు, కానీ ఒక పాషాణమైన హృదయం కానీ బండ కానీ పగలాలంటే ఒక్క దెబ్బకు స్థితితో కొడితే పగలదు, ఒకటో దెబ్బకు, రెండో దెబ్బకు, మూడో దెబ్బకు, పదో దెబ్బకు తప్పకుండా పగులుతుంది. అది చరిత్ర చెప్పిన సత్యం. కాబట్టి కేసీఆర్ నేనే ఉంటా, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఇంత మెజార్టీ వచ్చింది, డబ్బు అధికారంలో ఉన్నవాడికి ఆ మున్సిపాలిటీలు వస్తాయి, స్థానిక సంస్థలు వస్తాయి, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో. దీనికి ఇప్పుడు అందరి అన్ని పార్టీలను పిలుస్తున్నారా? దాదాపు అందరిని కూడా మా మద్దతు ఇవ్వని అడుగుతాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా పోయి వింతిప ఆయనకి మాకు మద్దతు తెలపని అడుగుతాం, దాదాపు అన్ని పార్టీలను అడుగుతాం మా యొక్క మేము చేసే యాత్రకు మీరు సహకరించండి, నైతిక మద్దతు ప్రకటించమని అడుగుతాం. దాంట్లో ఇందులో అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశం, వేరేది ఏం లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఫోటోలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఆడ విద్యార్థులు నిరుద్యోగులు కోరుకున్నారు, ఎందుకంటే ఆయన 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 మీద ఉన్నటువంటి ఆకర్షణ అది.
వాళ్ళు కావాలని పట్టుబట్టి పెట్టించింది. కాబట్టి నేను ఒక కాంగ్రెస్లో ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ అది నిరుద్యోగుల కోరిక కాబట్టి, నిరుద్యోగులు ఆయన నమ్ముతున్నారు కాబట్టి ఆడ పెట్టాల్సి వచ్చింది. సో అన్ని యూనివర్సిటీలు తిరిగి అందరినీ చైతన్యపరిచి ఒక బహిరంగ సభతో, బహిరంగ సభ ద్వారా కేసీఆర్కి మా సత్తా ఏందో చాటుదాం, రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తా అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో మాట్లాడినటువంటి కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పాలి, నిరుద్యోగుల్ని నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి గత ఏప్రిల్లో మాట్లాడిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 12-10 నెలలు అవుతుంది. ఇంకా ఏప్రిల్ వస్తే 12 నెలలు అవుతుంది. అవును, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పైసా నయా పైసా సహా కట్టి ఎంత అవుతుంది, ఒక్కొక్క ఎంతమంది నిరుద్యోగులు అందరికి కూడా 12 నెలల నిరుద్యోగ భృతి 3116 చెల్లించాలని డిమాండ్ కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మానవతరాయ్ గారు. థ్యాంక్ యూ. ఇది ఓయూ విద్యార్థి జేఏసీ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్తో ఇవాల్టి ఇంటర్వ్యూ.